एकं श्री गुरु श्री युद्ध पदकमरणं श्री गुरु वैष्णव वैष्णवाम च

जय श्री कृष्ण पोनिंद श्री अद्वैता गाधा आसादी गौरव गौरभ कृष्णा हरे कृष्ण कृष्णा कृष्णा हरे 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 रामा रामा हरे राम राम స్టార్ట్ చేయమంటారా ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ హరే కృష్ణ మనము గత మూడు నాలుగు ఆదివారాలుగా భీష్మ స్థుతిని మనము చర్చిస్తున్నాము భీష్మ స్థుతి ఏ సందర్భంలో వచ్చింది ఎలా వచ్చింది ఒకసారి మనం చూద్దాము ఒక టూ మినిట్స్ భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత కురుక్షేత్ర యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత ఆ శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి వెళ్తూ ఉన్నారు ద్వారకకి వెళ్ళే సమయంలో ఆ ఎవరు ఉత్తర ఉత్తరకి తన మీదికి ఏదో వస్తుంది అని భయపడి ఆమె కృష్ణ భగవాను దగ్గరికి ఆ పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ సమయంలో ఆ కృష్ణ భగవాను అర్థం చేసుకుంటారు ఆ ద్రోణాచార్యుడి పుత్రుడైనటువంటి అశ్వత్థామ ఆ ఐదుగురు పంచ పాండవులతో సహా ఉత్తర గర్భం మీద కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారని అది తెలుసుకొని కృష్ణ భగవానుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి పరీక్షిత్ మహారాజుని రక్షిస్తారు ఆ తరువాత ఆ కృష్ణ భగవానుడు ద్వారకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు కుంతిమాత కృష్ణుణ్ణి ఇంతవరకు ఆమెకు చేసిన సహాయానికి వాళ్ళ పుత్రుల పక్కన ఉండి వాళ్ళని రక్షించినందుకు అన్ని గుర్తు తెచ్చుకొని కుంతిమాత భగవంతుని స్థుతిస్తారు తర్వాత కృష్ణ భగవానుడు కుంతిమాత స్థుతి మళ్ళీ ధర్మరాజు ప్రార్థనలు విని ఆ ద్వారకకు వెళ్లకుండా అక్కడ ఉంటారనమాట కొన్ని రోజులు ఆ సమయంలో అప్పటి వరకు బానే ఉంటారు ధర్మరాజు సడన్ గా ఆయన మనసులో ఆ అనిపిస్తుంది ఇంత యుద్ధం జరిగింది అది నా వల్లనే నా మూలంగానే ఇంత అపారమైన నష్టం జరిగింది జన నష్టము ఆ వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలు పిల్లలు అనాథలైపోవడానికి నేనే కారణం నా రాజ్యాకాంక్ష ఇంతటికి కారణమని ఆయన మోహన్ లో పడిపోతారు అన్నమాట ధర్మరాజు ఆ సమయంలో ఆ సమయంలో అర్జునుడు ఏ విధంగా కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు మోహంలో ఉండి ఆయన యుద్ధం చేయడానికి నిరాకరిస్తారో ఇప్పుడు అదే విధమైన స్థితి ధర్మరాజుకు వచ్చిందనమాట అప్పటి వరకు బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు ఆయనకు ఆ సమయంలో ఆ విధంగా అనిపించింది ఆయన బాధని తీర్చడం కోసం అక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణుడితో సహా వ్యాసదేవుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే అక్కడ ఆయన శ్రీకృష్ణ భగవానుడు ద్వారకు వెళ్తున్నారని అక్కడ వాళ్ళ బంధువులతో సహా చాలా మంది భక్తులు సాధువులు మున్లు కూడా అక్కడ ఉన్నారనమాట వాళ్ళందరు కూడా ప్రయత్నిస్తారు కానీ ధర్మరాజు ఎవరింత నచ్చ చెప్పినా ఒప్పుకోరు అప్పుడు కృష్ణ భగవానుడు అంత ఆలోచన అనమాట ఇది ఏ విధంగా అయినా ధర్మరాజుకి భీష్ము భీష్ముడితోని ఆ భీష్ముడితోని ఆయన చివరి మాటలు ఆయన వినాలి ఇది ధర్మరాజు భీష్ముడి ద్వారానే ఇది సాధ్యం కావాలి ఈ క్రెడిట్ మొత్తం ఆయన భక్తుడికే ఇవ్వాలని కృష్ణుడు అనుకుంటారనమాట ఇది కృష్ణుడు ఆయన చివరి సమయంలో భీష్మ పితామహుడికి దర్శనం ఇవ్వాలనుకుంటారు ధర్మరాజు ధర్మ నియమాలని ఆయన ద్వారా వినాలనుకుంటున్నారు వినాలి అని అనుకుంటారు అనమాట అందుకని వాళ్ళందరినీ ఆ సిద్ధం చేసి ఎప్పటి నుంచో భీష్ భీష్మ పితామహుడి కోరిక ఆ కురుక్షేత్ర సంగ్రామం కంటే ఆ కురు వంశంలో ఆ అధిష్టానం మీద రాజుగా ధర్మరాజుని చూడాలి అనుకుంటారు సరైన రాజుని దాని మీద అధిష్ఠించడం కోసము ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఒక లాగా చేస్తుంటారు ఎప్పుడు ఆ సింహాసనాన్ని సరైన రాజుకి అప్పగించాలి అని ఆయన జీవితాంతం తపస్సు చేస్తారు అది ఇప్పటికీ నెరవేరింది ఆ సమయంలో ఉన్న ఆ పాండవుల్ని పట్టాభిషేకం అయిన తర్వాత వాళ్ళని దా భీష్మ పితామహుడికి చూ చూపించాలి వాళ్ళ వైభవం చూడాలి అని ఆయన కోరిక అది తీర్చాలని వాళ్ళని మంచిగా రెడీ చేయించి ఆ కృష్ణుడు వాళ్ళని తీసుకొని వెళ్తారు భీష్మ పితామహుడి దగ్గరికి ఆ చివరి సమయంలో వాళ్ళని చూసి చాలా సంతోషిస్తారన్నమాట భీష్ముడు సంతోషించిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ మంచి నవ్వుతోని స్మైల్ తోని అందరినీ ఆహ్వానిస్తారు భీష్మ పితామహుడు ఆ తర్వాత ధర్మరాజుతోని మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట ఏమంటారంటే ఇంతకాలం మీరు ఎన్నో సమస్యల్ని తట్టుకున్నారు మీరు తట్టుకున్న ఎదుర్కొన్న సమస్యల్ని ఎవరు కూడా ఎదుర్కోలేరు ఆ మీరు అన్ని సమస్యల్ని మీ పక్కన ఉన్న బ్రాహ్మణులు మళ్ళీ ధర్మము అచ్యుతుడే మిమ్మల్ని రక్షించాడు వాళ్ళ రక్షణలోనే ఉన్నారు మీరు అని చెప్తున్నారు భీష్మ భీష్మపితాముడు తర్వాత ఇంకా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనము ఇంతవరకు తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండు శ్లోకాలని చర్చించాము ఇరవై ఒకటి శ్లోకం వరకు ఈ రోజు నుంచి మనము భీష్మ భీష్మ ప్రేయర్స్ లో భీష్మ స్థుతిలో మనము ఈ రోజు ఇరవై రెండవ శ్లోకాన్ని చూద్దాం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో భీష్మ పితాహం మనం ఇప్పుడు చూద్దాం అంటే చదివాము కానీ మాతాజీ పర్పోర్ట్ నేను మొత్తం ఫినిష్ చేయలేదు టైం అయిందని ఆ మధ్యలోనే బ్రేక్ చేశాను అందుకని మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ రోజు శ్లోకం తదాప్యేకాంత కదా తదాప్యే కాంత భక్తేషు తదాప్యే భక్తేషు అస్య భూపాను కంపితం అస్య భూపాను కంపితం యెన్మే సుంస్యజత సాక్షాత్ యెన్మే సుస్యజత సాక్షాత్ कृष्णो दर्शन मागतह कृष्णो दर्शन मागतह तथाप्येकांत भक्तेषु तथाप्येकांत भक्तेषु पश्य भूतानुकंपितं पश्य भूतानुकंपितं यन्नेसुं स्याजत साक्षात् यन्नेसुं स्याजता साक्षात् సర్వుల ఎడ సమాన మగు దయను కనబర్చువాడైనను నేను అనన్య సేవకుడైన కారణమున ఈ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయమున అత్యంత దయతో నాకు దర్శనం వసగినాడు శ్లోకంలో భీష్మ పితామహుడు చెప్తున్నారనమాట చివరి సమయంలో ఏ విధంగా నాకు దర్శనం వేయడానికి కృష్ణ భగవానుడు వచ్చారు అని ఆయన ఈ సమయంలో కృష్ణుడిని తలుచుకుంటున్నారు ఈ శ్లోకంలో భీష్మ పితామహుడు ఏ విధంగా ఆ భక్తులకి కృష్ణుడు ఏ విధంగా దర్శనమిస్తున్నారో చూద్దాం ఎవరైతే ఆ నిరంతరం భగవంతుడి సేవలోనే ఉంటారు అనన్య భక్తితోని ఆయన తప్ప ఇంకా వేరే అన్యము లేదు అని నిరంతరం భగవంతుడి భక్తిలో ఉంటారు ఆయనకి సర్వస్వ శరణాగతి అవుతారు ఇంకా వాళ్ళకి ఆయనకి వీళ్ళకి వేరే ఇంకేం లేదనమాట అనన్య భక్తి అనన్య భక్తితోని భగవంతుడి మీద శ్రద్ధతోని ఉన్నారు వాళ్ళు ఇంకా భగవంతుడినే వాళ్ళకు రక్షకుడిగా మిత్రుడిగా ఇంకా ప్రభువుగా వాళ్ళు అనుకుంటున్నారు ఆ అనన్య శ్రద్ధ వాళ్ళు అనన్య శ్రద్ధ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ అనన్య శ్రద్ధ అది వాళ్ళ ఏదో కొని తెచ్చుకున్నట్టు కాదనమాట ఆ భక్తుల యొక్క సహజ స్థితియే ఆ అనన్య శ్రద్ధ ఇంకా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే పరాధీన స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళ ఆధీనంలో లేదు అక్కడ పరాధీనం అంటే భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నారు ఎవరైతే నిరంతరం భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటారో ఇంకా వాళ్ళ బాధ్యత అంతా భగవంతుడే చూసుకుంటారనమాట అయితే అది ఏ విధంగా అంటే అలా పరాధీనంలో ఉండి నిరంతరం భగవంతుడి యొక్క ధ్యాసలో ఉంటారో ఆ వాళ్ళకి ఖచ్చితంగా సంపూర్ణ ఆనందము అనేది కలుగుతుంది వాళ్ళు సంపూర్ణ ఆనందాన్ని భగవత్ సంకల్పంచే వాళ్ళు పొందుతారు మనము గొప్ప గొప్ప వాళ్ళని కూడా మనము చూసుకోవచ్చు అనమాట ఎవరు పరాధీనంగా ఉన్నారు ఎవరు నిరంతరం భక్తుడు ఆ భగవంతుడి యొక్క ఆధీనంలో ఎవరు ఉన్నారు అంటే మనము బలి మహారాజును చూసుకుంటే బలి మహారాజు ఎంత భక్తుడు అంటే ఆయన ప్రహ్లాదుడి యొక్క మనవడు ప్రహ్లాదుడు మనవడైన బలి మహారాజు ఆయనకు తెలుసు కదండి మనందరికీ ఆ స్టోరీ దేవుడు వచ్చి ఆయనని మూడు అడుగులో నేల అడుగుతారు నే మూడు అడుగుల నేల అలిగినప్పుడు ఆయన సర్వస్వం ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా అది మూడు అడుగులు ఇవ్వలేకపోతారు ఆయన ఇవ్వకముందు ఆయన గురువు ఆయనకి అడ్డు చెప్తారు అడ్డు చెప్పినప్పుడు ఆయన గురువుని కూడా త్యజిస్తారు త్యజించి ఆయన అడిగింది ఇచ్చేస్తారు ఇచ్చినాక అది ఆయన రెండు అడుగులకి సమానం అవుతుంది ఇంకా మూడోది ఇవ్వలేకపోతారు ఇవ్వలేకపోతే భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు ఆ విధంగా అనిపిస్తుంది ఆ సమయంలో నువ్వు నువ్వు ఇస్తా అన్న మాటను నువ్వు నిలబెట్టుకోలే నువ్వు పరాధీనంగా ఉన్నావు నువ్వు మాటని నిలబెట్టుకోకుండా మాట తప్పావు అని ఆయన్ని బంధిస్తారనమాట బంధించి తర్వాత ఆయనని సర్వస్వం ఆయనకి అర్పిస్తారు బలి మహారాజు తనను తానే అర్పించుకున్న తర్వాత మాత్రమే భగవంతుడు ఆయనని ఆ పాతాళ లోకానికి పాతాళ లోకం అంటే మన కింద లోకాలకు పంపిస్తారు సుతల లోకానికి ఆ సుతల లోకంలోకి పంపించినప్పుడు మనకు బాహ్యంగా చూస్తే భగవంతుని చూస్తే ఎందుకు భగవంతుడు ఈ విధంగా ప్రవర్తించాడు ఆయన ఎంత గొప్ప భక్తుడు బలి మహారాజు బలి మహారాజు సర్వస్వాన్ని త్యాగం చేశారు అలాంటప్పుడు కూడా ఆ చివరి సమయంలో ఆయన్ని ఇంకా ఎందుకు బంధించారు అని అది మనకు బయట నుంచి చూస్తే ఆ విధంగా ఉంటుంది కానీ భగవంతుడు ఆయన్ని సుతల లోకానికి పంపించిన తర్వాత ఏం చేశారు అక్కడ సుతల లోకంలో ముందు ఆయన గేట్ కీపర్ గా ఉన్నారనమాట ఆయన లోకంలో మొత్తం ఆ దాని బాధ్యతనే భగవంతుడు తీసుకుంటాడు మనకు బాహ్య దృష్టితో చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏంటి ఇంత గొప్ప భక్తుడిని దేవుడు ఈ విధంగా శిక్షిస్తున్నాడు ఈ విధంగా మొత్తం సర్వస్వం ఆయనకున్న రాజ్యము ఆయనకున్న ఆయన రాజు ఏ దేనికి రాజండి అప్పుడు బలి మహారాజు ఆయనదో ఒక చిన్న రాజ్యాన్ని కాదు మొత్తము ప్రపంచానికి రాదు మొత్తం బ్రహ్మాండానికే రాజు అప్పుడు ఆయన ఆ బలి మహారాజ్ అది మొత్తం తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఆయన్ని బంధించారు అని మనము బాహ్య దృష్టితో చూస్తే అనిపిస్తుంది అందుకని కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటి భగవంతుడిది ఆయనకు తీసుకెళ్లి ఇంకొక లోకాన్నే ఇచ్చారు ఆయనది కానిది ఆయన తీసుకుంటే ఆయనది ఆయనకి ఇచ్చేశారనమాట ఆయన ఆయన తనను తాను ఆయన ఇచ్చుకున్నందుకు బలి మహారాజు భగవంతుడు కూడా ఆయన ఆయనకి ఇచ్చుకున్నారు ఆ విధంగా ఆయన ఆ గేట్ కీపర్ గా ఉన్నారనమాట మనము మనం అనుకుంటాం కొంతమంది భక్తుల్ని చూస్తే ఎందుకు దేవుడు అంత గొప్ప భక్తుల్ని ఎందుకు అలా విధంగా శిక్షిస్తున్నారు అని మనకు అనిపిస్తుంది కొంతమంది ఆ అనిపిస్తుంది ఆ సఫర్ అయ్యే భక్తులకి ఏమనిపిస్తుంది అంటే నేను ఇంత చేస్తున్నా గాని ఏ ఏ విధంగా ఆ భక్తి చేయని అభక్తులను కూడా దేవుడు ఏదో ఒక విధంగా కరుణిస్తాడు కానీ మరి నా పట్ల ఎందుకు ఇంత ప ఇంత చిన్న చూపు చూస్తున్నారు అని మనకు అనిపిస్తుంది ఇంకా గొప్ప భక్తుల్ని కూడా చాలా మందిని బాధ పెట్టినప్పుడు వాళ్ళు ఇంకా ఎందుకు ఇలాంటి సమస్యల్లో ఉన్నారు అని అని చూసినప్పుడు మనము మన షార్ట్ వ్యూ అంటే మనం కొంచమే చూస్తే మనకు అనిపిస్తుంది మనకు అలా అనిపిస్తుంది కానీ భగవంతుడు ఏం చూస్తారు అంటే మనము భాగవతంలో ప్రతిసారి చర్చిస్తాం కదా ఎవరికైనా ముక్తి ఎప్పుడు వస్తుంది ముక్తి లభించిన వాళ్ళు మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్తారు ఎవరికైతే ఇంకా ముక్తి రాని స్థితిలో ఉంటారో వాళ్ళు భగవంతుల్లోకి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు ప్రళయ సమయం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తారు అన్నమాట భగవంతుడికి మనకి వేల లక్షల జన్మలన్నీ తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఆ యాంగిల్లో చూస్తారు మనకేం తెలుసు మనకున్న జ్ఞానం ఎంత వరకు అంటే మనకున్న జ్ఞానం కొంతే అనమాట మన కళ్ళ ముందు కనపడింది మాత్రమే చూస్తాం మనం కూడా ఎవరినైనా చూస్తే వాళ్ళు బయట ఆ సమయంలో చేసిన పనిని చూసి మనము వాళ్ళని జడ్జ్ చేస్తాం మనం నిర్ణయిస్తాం వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని అదే విధంగా మనము భగవంతుడిని చూసినా అనుకుంటాం అనమాట ఇంత చేసినా ఇంత భక్తులైనా దేవుడు ఈ విధంగా ఎందుకు శిక్షిస్తున్నాడు అని కానీ మనము షార్ట్ వ్యూ చూడకుండా లాంగ్ వ్యూ చూస్తాడు భగవంతుడు మన ఎన్నో జన్మలు తెలుసు ఆయనకి ఎన్నో జన్మలు తెలిసి ఆ విధంగా చూస్తే మనకి ఆయన ఆయన యాంగిల్లో చూస్తే అప్పుడు ఆయన చేసేది కరెక్ట్ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది మనకి ఆ మనం బాగా చదువుకున్నా మనకి ఏదో జాబ్ వచ్చింది అనుకోండి జాబ్ వస్తే రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒక ఆప్షన్ లోనేమో మనకి వన్ ల్యాక్ శాలరీ ఒక ఆప్షన్ లోనేమో టూ ల్యాక్స్ శాలరీ అలా చూస్తే ఇంకొక ఆప్షన్ లోనేమో టూ అండ్ హాఫ్ అనుకోండి ఎవరికైనా ఏమనిపిస్తుంది అది నాకు వన్ ల్యాక్ శాలరీ జాబ్ వచ్చింది అనుకోండి వేరే నా ఫ్రెండ్ కి ఎవరికైనా వాళ్ళకి టూ అండ్ హాఫ్ లాక్స్ వచ్చింది అనుకోండి నేను వాళ్ళకి వాళ్ళు మేబీ వీళ్ళు ఇంటెలిజెంట్ వాళ్ళకంటే అనుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది నేను ఎంత గొప్ప భక్తుడిని నేను ఇంటెలిజెంట్ ని ఎంతో హార్డ్ వర్క్ చేశాను కానీ దేవుడు నాకు సరిగ్గా ఇవ్వలేదు అంటే తక్కువ ఇంటెలిజెంట్ అభక్తుడు ఆయన ఎక్కువ హార్డ్ వర్క్ కూడా చేయలేదు ఆయనకు వచ్చింది అని అనిపిస్తుంది కానీ మనకి షార్ట్ వ్యూ చూస్తే అలా అనిపిస్తుంది మేబీ ఈ తక్కువ రావడంలో ఆయన ఇక్కడి నుంచి ఏం నేర్చుకుంటాడో ఆయన ఇన్ ఫ్యూచర్ లో ఒక కంపెనీనే ఎస్టాబ్లిష్ చేస్తాడేమో ఎవరికి తెలియదు కదా మనము బిల్డేట్స్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేశారంట కానీ అప్పుడు ఆయన పార్ట్నర్స్ ఆయన్ని మోసం చేశారు మోసం చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఆయన పార్ట్నర్స్ మోసం చేస్తే ఆ బిజినెస్ వదిలేసి ఆయనకి ఏం చేయాలో తెలియక ఆ ఖాళీ టైంలో అక్కడ ఏదో బోర్డు చూసి క్యాలిగ్రఫీ నేర్పిస్తున్నారని ఏ విధంగా మంచి నీట్ హ్యాండ్ రైటింగ్ రాయడం తెలుసుకోవాలని అది వెళ్ళి ఆ కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకున్నారంట తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయ్యి మొత్తం ప్రపంచానికే రిచెస్ట్ పర్సన్ అయిపోయారనమాట మనము ఏదైనా మన షార్ట్ వ్యూలో అంత వరకే చూస్తే మనకది తప్పుగా అనిపిస్తుంది భగవంతుల్లో మనకి తప్పులు కనిపిస్తాయి భగవంతుడు ఎందుకు భక్తుల్ని శిక్షిస్తున్నారు అనిపిస్తుంది లాంగ్ వ్యూలో చూస్తే భగవంతుడిని మనము అర్థం చేసుకోవచ్చు అనమాట మనము అదే మాతాజీ బలి మహారాజ్ అంటే అంత గొప్పవాడు కాబట్టి ఆయనని చివరికి దేవుడు ఆ విధంగా రక్షించాడు ఆయన అంత గొప్పవాడు కానీ మనం సామాన్యులం మరి మనల్ని దేవుడు ఎప్పుడు ఎలా రక్షిస్తాడు మనం నేను ఇంత చేస్తున్నా నాకు ఇంకా ఏ విధమైన సమస్యల నుంచి నేను బయటపడట్లేదు అని ఎవరైనా అనుకుంటే మనం చూప చూడొచ్చు శబరి ఆ శ్రీరాముడి కోసం జీవితాంతం ఎదురు చూస్తుంది ఆమె అంతా జ్ఞానవంతురాలు కాదు రిచెస్ట్ కాదు ఒక అడవిలో ఒక్కతే ఒక కుటీరం నిర్మించుకొని ఆ కుటీరం కూడా అందరి ఉన్న దగ్గర కాకుండా మూలగా ఒక వైపు ఉంటుందంట ఆమె కుటీరం ఆ శ్రీరాము కూడా ఆమె దగ్గరికి వెళ్ళాలి అని వెళ్ళడు దారి తప్పి ఆమె దగ్గరికి వెళ్తారు అంత మూలలో ఉంటుంది అనమాట ఆమె కుటీరం కానీ చివరికి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నిరంతరం దేవుడి కోసమే తప్పించింది కానీ ఆఖరి క్షణంలో అయినా భగవంతుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని కోరిక తీర్చాడు అదే విధంగా మనము మన కర్మని భక్తి శ్రద్ధలతోని నిర్వర్తిస్తే ఏ విధంగా చివరి సమయంలో భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళారు ఏ విధంగా శబరిమాత దగ్గరికి వెళ్ళారు అదే విధంగా మన గురించి ఎవరికి తెలియకపోయినా కానీ భగవంతుడు మాత్రం మనని గుర్తిస్తారు గుర్తించి ఖచ్చితంగా మనని ఆయన ఉద్ధరిస్తారు ఆయన దామానికి మనని తీసుకెళ్తారు ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారంటే అయితే ఎవరైతే అలా ఆ విధంగా లేకుండా భగవంతుడికి సర్వస్వ శరణాగతి కాకుండా ఎవరైతే మేము స్వతంత్రం మేము ఇండిపెండెంట్ మేము ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి ఈ భౌతిక జగత్తులో ఉన్న అన్ని విషయాలని మేము అనుభవించడానికి ఇక్కడికి వచ్చాము అని ఎవరు అనుకుంటారో ఆ విధమైన మిద్య అహంకారంలో ఎవరు ఉంటారు వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే ఈ మిథ్యా అహంకారంలో ఉండి వాళ్ళు మాత్రమే కష్టాలు అనుభవిస్తారు కానీ ఎవరైతే సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడి భగవంతుడి నామస్మరణ చేస్తారో వాళ్ళు మాత్రము అలాంటి మిథ్యా ఆకర్షణ వైపు పోరు వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి వైపే ఆకర్షిస్తారు అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో భీష్మ పితామహుడు అదే విధంగా గొప్ప భక్తుడు అనమాట అందుకని చివరి సమయంలో కృష్ణ భగవానుడు అక్కడికి అందరినీ తీసుకొని ఆయన చూడడానికి అక్కడికి వచ్చారు వాళ్ళ బంధం ఏ విధంగా ఉందంటే భగవంతుడిది భక్తుల యొక్క బంధంలా ఉంది కానీ ఇదే శ్లోకంలో మనం ఇందులోనే చూస్తే కానీ అర్జునుడితో ఏ విధంగా ఉంది బంధం కృష్ణ భగవానుది అర్జునుడితోని ఎవరు అయినా మేన భావ అందుకని ఇంకా బంధము భీష్ముడికి అర్జునుడికి ఉన్న బంధం కంటే అర్జునుడికి ఆ భీష్ముడికి కృష్ణ భగవాను ఉన్న బంధం కంటే అర్జునుడికి కృష్ణ భగవాన్ని ఇంకా బంధము ఇంకా గాఢమైంది ఇంకా ప్రత్యేకమైంది ఏ విధంగా చూడొచ్చు మనం ఆయన నిరంతరం ఆయన పక్కనే ఉండి సేవ చేశారు ఆయన రథసారథిగా ఉన్నారు నిరంతరం ఆయన ఆ అది అంతకు ముందు సుభద్రని వివాహం చేసుకోక ముందు కూడా ప్రతి ఒక్క విషయంలో ఆయన ఆ అర్జునుడికి గైడ్ లా పాండవులకి గైడ్ లా ఉన్నారనమాట అన్ని విషయాల్లో ఆయన దిశానిర్దేశం ప్రకారమే వీళ్ళు వర్తించారు అంత బంధం ఏ విధంగా ఉంది అంటే ఆయన ఆయన భక్తి ఏ విధంగా ఉంటే అంటే అర్జునుడి యొక్క భక్తి సాఖ్య భక్తి ఒక ఒక స్నేహితుడి అనుకొని ఆయనని స్నేహ భావంతోనే భక్తిలో ఉన్నారు ఇంకా బంధం కూడా ఉందనమాట అందుకనే మనము ఎంతమంది గొప్ప భక్తులైనా కృష్ణుడిని మనం ఏ విధంగా చూస్తామంటే యశోనా యశోదానందనుడు నందనందనుడు మళ్ళీ ఆ రాధా రా మళ్ళీ ఆ రాధ రా రా రాధికా ప్రియా అని రాధారమణని ఏదో ఒకమైన భగవంతుడి యొక్క ఆ భౌతికమైన బంధంతో ఎక్కువగా మనము భగవంతుణ్ణి పిలుస్తాం అనమాట ఇంకా ఇదే విషయాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు మనము క్లాస్ లో అందరం జాయిన్ అయ్యాం జాయిన్ అయినప్పుడు మనకి మాతాజీ అని ప్రభుజీ అని ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది కానీ ఈ బంధము ఇంతవరకు ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తామో క్లాసులు అటెండ్ అవుతాము కానీ మన ఇంటికి వెళ్తే మన ఇంట్లో మనుషులు మన పిల్లలు గాని మన భర్త గాని భార్య గాని వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా వాళ్ళు ఏ విధంగా ఉన్న ఏ విధంగా ఉన్నా మనం వాళ్ళని వదలలేం అన్నమాట మన బంధం వాళ్ళతో చాలా గాఢంగా ఉంటుంది ఎవరైతే భౌతిక బంధాలలో చిక్కుకున్నారో ఎవరైతే భౌతిక బంధంలో ఉన్నారో వాళ్ళ యొక్క బంధం చాలా గాఢంగా ఉంటుంది అందుకని మనం కూడా భగవంతుడితోని ఏదో ఏదో ఒక విధమైన భౌతికమైన బంధాన్ని ఏర్పరచుకోవాలి అది ఏ విధంగా కృష్ణుడు ఆ అర్జునుడు కృష్ణుడితోని సాఖ్య ఆ భక్తిని ఎంచుకున్నారు అంటే మిత్రుడుగా ఉన్నాడు మళ్ళీ మేనమావ కూడా యశోదా మాత ఆయన కొడుకు అనుకుంది దేవకి మాత ఆయన కొడుకు కొడుకు అని అనుకుంది కానీ రాధారాణి ఆయన్ని ప్రియుడిగా అనుకుంది హనుమంతుడు రాముడిని ఏ విధంగా అనుకున్నాడు ఆయన ప్రభు అనుకొని దాసుల్లాగా ఉన్నాడు అయితే ఈ విధంగా ఏదో ఒకమైన బంధాన్ని మనం ఏర్పరచుకుంటే ఆ బంధం అనేది చాలా బంధం అయితే ఈ విధమైన బంధాన్ని మనం భగవంతుడితో ఎలా ఏ విధంగా ఏర్పరచుకోవాలి మనం భగవంతుడితోని మనకు ఈ ఉన్న ఈ విధమైన బంధాన్ని అసలు ఏ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అదే గనక మనం చూస్తే ఈ బంధాన్ని మనము భక్తుడి ద్వారానే మనము ఈ బంధాన్ని భగవంతుడితో ఏర్పరచుకోలేము ఏర్పరచుకోగలం ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ ఇది రాసింది మనకి భాగవతం విశ్లేషణ రాసింది ఎవరు అంటే స్త్రీల ప్రభుపాదుల వారు అయినా గొప్ప భక్తులు దీన్ని అర్థం చేసుకొని మనకు చెప్పింది మన గురువులు ఆ గురువుల ద్వారా మనము విని మళ్ళీ మనం ఇప్పుడు చర్చిస్తున్నాము ఇది భగవంతుడి భాగవతం భగవద్గీత భగవంతుడి చెప్పిన దాన్ని భగవంతుడి లీలల్ని విని అప్పుడు మనము మన భగవంతుడితో మన బంధం ఏంటిది అనేది అర్థం చేసుకోవాలి అప్పుడు మనం భగవంతుడితో బంధాన్ని ఏర్పరచుకోవాలి కానీ భగవంతుడితో బంధాన్ని ఏర్పరచుకోమన్నారు కదా అని మనం మానసికమైన కల్పనలతోని మనకు భగవంతుడి యొక్క బంధం అనేది ఏర్పడదు ఆ బంధం అనేది ఆటోమేటిక్ గా రావాలి రావాలి అంటే మనము భగవంతుడి కీర్తనల్ని కీర్తిస్తూ ఉండాలి ఆయన లీలల్ని వింటూ ఉండాలి ఆయన భక్తుల యొక్క సాంగత్యం చేయాలి అప్పుడు మాత్రమే భగవంతుడికి మనకు ఉన్న బంధాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం నెక్స్ట్ శ్లోకం చూద్దామండి ట్వంటీ త్రీ हरे कृष्ण भक्त्या वेश्या मनोयस्मिन् भक्त्या वेश्या मनो यस्मिन् यस्मिन। वाचायन् माम कीर्तयन् वाचायन् माम कीर्तयन् वाचायन कलेवरं योगी त्याजन कलेवरम योगी मुच्छते काम भी मुच्छते काम भी भक्त्यावेश्या मनो यस्मिन् भक्त्यावेश्या मनो यस्मिन् वाचायन मामकीर्तयन् వాచాయన్ మామ కీర్తయం త్యజన్ కలే వరం యోగి త్యజన్ కలే వరం యోగి ముచ్యతే కామ కర్మ బిహి ముచ్యతే కామ కర్మ బి అనన్య భక్తి చేతను ధ్యానము చేతను పవిత్రమైన నామ కీర్తనము చేతను భక్తుని మనసునందు నందు సాక్షాత్కరించడి శ్రీకృష్ణ భగవానుడు దేహ త్యాగ సమయమున ఆ భక్తుని సర్వ విధములైన కామ్య కర్మల బంధము నుండి ముక్తిని చేయును ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇంకా ఏ విధంగా మనము భగవంతుణ్ణి ధ్యానించాలో చెప్తున్నారనమాట ఎవరైతే సమస్త భౌతిక విషయాల నుంచి దూరంగా ఉంటారో సమస్త భౌతిక విషయాల నుంచి దూరంగా ఉండి వాళ్ళ మనసుని ఒకటే విషయం మీద కేంద్రీకరిస్తారు దాన్నే యోగం అంటారు ఆ యోగంలో ఎవరే ఎవరైతే ఆ యోగం ఏ విధంగా ఉండాలి భక్తియుత సేవ అయి ఉండాలి ఆ భక్తియుత సేవ ఆ అది అనేది ఒకటే విషయం మీద మనము భగవంతుడి మీదనే మన మనసుని కేంద్రీకరించి మనము సమాధి స్థితికి వెళ్తే ఆ సమయంలో ఉన్న అలాంటి మనిషిని ఆ వ్యక్తిని మనము యోగి అంటాము ఆ ఆ యోగి నూటికి నూరు పాళ్ళు భగవంతుడి యొక్క సేవలోనే ఆయన ఉంటారనమాట అలాంటి ఆ స్థితి ఏ విధంగా వస్తుంది నూటికి నూరు పాళ్ళు భగవంతుడి సేవలోనే ఉండడం అనేది ఎలా సాధ్యం అది అది సాధించడానికి మనము మనము భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి ఏ విధమైన భక్తి మార్గాలు ఉన్నాయి మనకి నవవిధ భ భక్తి మార్గాలు మనకు ఆ మన శాస్త్రాలు బోధించాయి అవి ఏంటివి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం మళ్ళీ ఆత్మ నివేదనం శ్రవణం అంటే ఇప్పుడు మనము అందరం వింటున్నాం కదా అదే శ్రవణం మళ్ళీ మనము కీర్తిస్తున్నాం అందరం కలిసి ఇంతసేపు కీర్తన చేశాం అదే కీర్తనం ఇప్పుడు మనం శ్రవణం చేసింది ఇప్పుడు మనం కీర్తనం చేసింది ఈ క్లాస్ అయిపోయా తర్వాత మళ్ళీ మనం గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి తర్వాత రేపు పొద్దున్నే మనం చాంటింగ్ చేసేటప్పుడు మనకి ఇది గుర్తు వస్తే అదే స్మరణం అవుతుంది ఆ విధంగా స్మరణాన్ని స్మరించడాన్ని స్మరణం అంటాం పాదసేవనం మనము భగవంతుడి అర్చా విగ్రహాన్ని మన దగ్గర ఉంచుకుంటే రోజు పూజ చేసేటప్పుడు భగవంతుడి పాద పద్మాలకి ఒక తులసి ఆకుని సమర్పించినా గాని అది మనము చేసే భగవంతుడికి చేసే పాదసేవనం అవుతుంది మనము ప్రతిరోజు భగవంతుడి అర్చా విగ్రహాన్ని మన ఇంట్లో ఉంచి అర్చిస్తూ ఆయనకు రోజు నైవేద్యం పెట్టి మన ఇంట్లో మనిషిగా మనతో పాటుగా ఉంచుకుంటే అదే అర్చనం అవుతుంది ఎప్పుడైతే మనం భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా గుడి గుడికి వెళ్ళంగానే భగవంతుడిని చూడంగానే ఆయనకు నైవేద్యం సమర్పించంగానే అదే అదే ఏమవుతుంది వందనం అదే వందనం అవుతుంది దాస్యం ఇప్పుడు మనము ఒక దాసులాగా భగవంతుడికి సేవన అర్పించాలి ఏ విధంగా ఈ సమయం అయింది మనము భగవంతుడికి టైం అయింది అని అన్ని సమయాలు ఆయనకి ఏది ఇవ్వాలో అది గుర్తుంచుకొని ఆ సమయానికి అది చేస్తే అదే దాస్యం అనమాట భగవంతుడికి మనం లాగా ఉన్నాం ఇంకొకటి సఖ్యం ఏ విధంగా మనము సఖ్యం చేయాలి భగవంతుడితోని సఖ్యం అంటే ఫ్రెండ్ ఏ విధంగా మనము ఫ్రెండ్ ఫ్రెండ్ అవ్వాలి భగవంతుడికి హరే కృష్ణ మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ ఏ విధంగా మనము భగవంతుని ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మనము ఉదయం లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా మనం చేసే అన్ని పనులని కూడా మనం భగవంతుడితో షేర్ చేసుకోవచ్చు ఏ విధంగా షేర్ చేసుకుంటా మనం చెప్పొచ్చు నేను ఈ రోజు ఉదయం లేచిన పక్కన నుంచి నేను ఈ పనులన్నీ చేశాను నేను వీళ్ళతో ఈ విధంగా మాట్లాడాను వాళ్ళతో ఆ విధంగా మాట్లాడాను నా మనసు నా వల్ల వాళ్ళు ఏదో బాధపడినట్టు అనిపించింది కృష్ణ మరి నేను ఏమన్నా తప్పు చేశానా అక్కడ ఏమన్నా నా తప్పు ఉందా వాళ్ళు నాతో నా విధంగా మాట్లాడారు అందులో నా తప్పే ఉంది అనేది మనము భగవంతుడితోని మన ప్రతి ఒక్క ఫీలింగ్ ని షేర్ చేయొచ్చు అనమాట అంటే అది మనము ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు మనం షేర్ చేస్తున్నాం అనుకోవచ్చు మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అనుకోవచ్చు ఏదైనా భగవంతుడితోని మన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటే అదే సఖ్యం అవుతుంది మనము నైట్ పడుకునే ముందు ఒకసారి మనని మనము ఆ ఆలోచించుకోవాలన్నమాట కృష్ణ నేను ఈ రోజు నైన్ మార్నింగ్ పడుకున్నా లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ పనులన్నీ చేశాను ఇందులో నేను చేసింది రైట్ ఎంత నాది రాంగ్ ఎంత ఎవరి మనసును నొప్పించాను ఏ సందర్భంలో నేను ఇంకా మంచిగా ప్రవర్తించాల్సి ఉంది ఈ సమయంలో నేను పని చేసిన నా నా డ్యూటీ ఏంటి నువ్వు నాకు ఏం కర్తవ్యం ఇచ్చినావు అది నేను సరిగ్గా నిర్వర్తించానా అని భగవంతుడితోని ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటే అదే సఖ్యం ఆ విధమైన ఆ బంధంలో భగవంతుడితో ఉంటే అది కూడా ఒక భక్తియుత సేవనే అని చెప్తున్నారు ఇంకొకటి చివరిది అతి ఉన్నతమైనది ఆత్మ నివేదనం ఆ ఇందాక మనం చర్చించాం కదా బలి మహారాజు ఆయనని ఆయననే భగవంతుడికి అర్పించుకున్నారు అదే విధంగా మనం కూడా భగవంతుడితోని ఆ విధమైన భావనలో ఉండాలి నువ్వు ఏది చెప్తే అదే కృష్ణ నాకు నువ్వు ఈ పని ఇప్పుడు ఈ విధంగా చేయమంటే నేను అదే విధంగా చేస్తాను నాకు అంటూ ఒక ఈ విధంగా నాది ఈ లైఫ్ ఇలా ఉండాలి ఈ విధంగా నాకు ఈ కోరిక ఉంది ఈ విధంగా చెయ్యాలని ఉంది అలాంటివి నాకు ఏం లేవు నువ్వు ఏది నిర్దేశిస్తే ఏ సమయంలో ఎలా నువ్వు నాకు నిర్దేశిస్తే ఆ విధంగా నేను చేస్తా అది పరిపూర్ణ సర్వస్వ శరణాగతి ఆయన ఆత్మని ఆయననే భగవంతుడికి అర్పించుకోవడం అదే విధమైన భక్తి భావనలో రాధారాణి గోపికలు ఉన్నారనమాట అది వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ ఆత్మనే భగవంతుడికి సమర్పించాడు మనం అనుకుంటాం ఈ గోపికల్ని రాధారాణి యొక్క భక్తి అనేది వాళ్ళు రాసలిలీలలో వాళ్ళు పాల్గొన్నారు అంటే అది భౌతికమైంది అనుకుంటాం అది శరీరానికి సంబంధించింది కాదండి అది ఆత్మకు సంబంధించింది మనము గోపి గీతలో కూడా చర్చించాం కదా గోపికలు ఆ అది పౌర్ణమి సమయంలో శరదృతువులో ఆయన వేణువు వాయించినప్పుడు అక్కడికి వెళ్ళాలి అని చాలా మంది గోపికలు తాపత్రయపడతారు అప్పుడు ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తామని వాళ్ళని కొంతమందిని అడ్డుకుంటారు అనమాట వెళ్ళని ఇవ్వరు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ శరీరాన్ని అక్కడే వదిలేసి ఆత్మ ద్వారా భగవంతుని చేరుకుంటారు అది ఆత్మ నివేదనం అది ఆత్మ ద్వారా మన ఆత్మతోనే భగవంతుడి ఆత్మకి పరమాత్మకి సమర్పించడం అది ఆత్మ యొక్క బంధం అనమాట అది అత్యున్నతమైన ఆ బంధాన్ని కూడా మనం భగవంతుడికి అర్పించుకుంటే ఆ విధంగా నవవిధ భక్తి మార్గాలలో మనం కనుక భగవంతుడిని సేవిస్తే అప్పుడు చెప్తున్నారు ఆ విధంగా భగవంతుడి సేవలో కనుక మనం రమిస్తే అన్ని విధాలుగా ఆ రమించినప్పుడు అదే అత్యున్నత పూర్ణస్తవ స్థితి అదే భక్తి యోగంలో అత్యున్నతమైన స్థితి ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చెప్పారనమాట అటువంటి దుర్లభమైన భక్తుడు భక్తులలోనే అగ్రగణ్యుడు అలాంటి భక్తియుత సేవ ద్వారా మాత్రమే ఆయన నేను గుర్తిస్తాను అని చెప్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది మనం అందరం కలిసి భగవంతుడి గురించి చర్చిస్తున్నాము చర్చిస్తుంటే మనలో ఎవరైనా ఒక గొప్ప భక్తుడు ఉంటే మనము మన మీద భగవంతుడి యొక్క దృష్టి పడుతుంది వాళ్ళ మీద భగవంతుడి దృష్టి పడితే ఇప్పుడు వాళ్ళ చుట్టూ మనం అందరం కలిసి ఉన్నాం అందుకని భగవంతుడి దృష్టి మన మీద కూడా పడుతుంది అనమాట అందుకని భక్తుల సాంగత్యంలో ఉంటే అదే అనమాట ఇది చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చిందండి నేను విన్నాను మొన్న అది నాకు చాలా నచ్చింది అదొక్కటి మీతో షేర్ చేసుకుంటాను దుర్యోధనుడు దగ్గర ఒక మంగళివాడు ఉన్నాడు బార్బర్ అంటారు కదా ఆ మంగళివాడు ఆయన ప్రతిరోజు కూడా దుర్యోధన ఆ సేవ చేస్తూ ఉంటాడు అయితే ఆయన భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు అయితే ఒక రోజు భగవంతుడి కీర్తనలో ఉండి ఆయన్ని కీర్తిస్తూ ఉంటే ఆయన సమయాన్నే మర్చిపోతారన్నమాట సమయాన్ని మర్చిపోయి ఆయన కీర్తనలో భజనలో అలా నిమగ్నం అయి ఉంటారు నిమగ్నం అయి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయన మర్చిపోతే తర్వాత దుర్యోధనుడు ఏమన్నా ఆ ఆయన భక్తుడికి శిక్షిస్తారేమో అని చెప్పి కృష్ణ భగవాను ఏం చేస్తారంటే ఆ మా ఆ మంగళవాడి వేషాన్ని వేసుకొని దుర్యోధను దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఆ రోజు ఆయనకి ఏం సేవ చేయాలో ఆ మరి హెయిర్ కటింగ్ కానీ షేవింగ్ కానీ ఆ ఈ మంగళ వాళ్ళంటే ఆ పూర్వకాలంలో మసాజ్ చేసేవాళ్ళు అనమాట బాడీ మసాజ్ చేస్తుంటే దుర్యోధన అనిపిస్తుంది అనమాట ఏంటి ఈ రోజు నువ్వు చేస్తుంటే నాకు ఇంత బాగా అనిపిస్తుంది చాలా బాగుంది అది రోజులాగ లేదు ఆ చాలా బాగుంది ఈ ఫీలింగ్ అంటుంటే భగవంతుడు నవ్వుకుంటున్నారు అన్నమాట అందుకని మనము కనుక భగవంతుడి భక్తులతోని సాంగత్యంలో ఉంటే మనకు ఆ అర్హత ఉన్నా లేకపోయినా గాని మనం కూడా భగవంతుడిని పొందొచ్చు ఏ విధంగా భక్త తుకారం భార్య ఆ భగవంతుడి అంటే గొప్ప అభక్తురాలని కాదు కాని ఆయన భర్త ఎప్పుడు భగవంతుడి నామస్మరణ చేస్తుంటే ఆమెను పట్టించుకోకుండా ఎప్పుడు భగవంతుడి నామస్మరణలో ఉండేలోపు ఆమెకు భగవంతుడి మీద ఒక విధమైన అయిష్టత అనే వస్తుంది అంత అహిష్టత ఆమెకు వచ్చినా గానీ భగవంతుడు ఆమెను వదిలిపెట్టలేదు ఆ భక్త రూ పాటు ఆమెను కూడా అనుగ్రహించి చాలా సార్లు ఆమెకి ఇస్తారు అందుకనే గొప్ప భక్తుల్ని చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే గాని ఆ పక్కన సాంగత్యంలో ఉన్న వాళ్ళు గాని వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళందరికి కూడా భగవంతుని దర్శించుకునే ఆ అదృష్టం వస్తుంది అనమాట ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ఎవరైతే ఆ విధంగా భక్తియుత సేవలో ఉన్నారో వాళ్ళు నా దృష్టిలో పడతారు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అప్పుడైతే ఆ విధంగా కేంద్రీకరించిన యోగి ఒకసారి దేహ త్యాగం చేసిన తరువాత ఆ దేహ త్యాగం చేసిన ఆ యోగి అనేవాడు ఇంకెప్పటికీ ఈ భౌతికమైన ఈ లోకంలోకి రాడు భౌతికమైన లోకంతో సంబంధం ఉన్న ఏ లోకంలోకి కూడా ఆ యోగి ఇంకా రాడు అతను ఖచ్చితంగా నా ధామానికే తిరిగి వస్తాడు నా దగ్గరికే వచ్చి నా భక్తియుత సేవ చేసే అవకాశం వస్తుంది ఎవరైతే ఆ విధంగా లేరో వాళ్ళు ఈ ఈ త్రిగుణాలకు ఈ త్రిగుణాలతోని కలుషితమైన ఈ భూమిలో ఈ ఇదేంటిదండి మృత్యులోకం అంటారు ఈ మృత్యులోకంలో ఉండి ఈ త్రిగుణాలలో కలిసి త్రిగుణాలు అంటే స్తమో గుణాలు ఈ సత్వ రజ గుణాలతోని మిళితమైన ఈ లోకంలోనే ఉండు ఇక్కడే ఇక్కడే ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అయితే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక యాత్ర అనేది ఆధ్యాత్మిక లోకంతోని సాంగత్యం అనేది వాళ్ళకి సఫలం ఎప్పటికీ కాదనమాట ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో నిరంతరము భగవంతుణ్ణి సేవ చేస్తారో వాళ్ళని నేను ఖచ్చితంగా గుర్తుంచుకుంటాను వాళ్ళని నా దామానికి నేనే తీసుకెళ్తాను అని కృష్ణ భగవాను చెప్తున్నారు ఆ విధంగా ఇక్కడ ఎవరు ఉన్నారంటే భీష్మ పితామహుడు భీష్మ పితామహుడు ఆయన నిరంతరం మనసులోనే భగవంతుణ్ణి స్మరించే వాళ్ళు కీర్తించేవాళ్ళు బయటికి ఆయన ఏ విధంగా ఉన్నారు ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు అర్జునుడికి ఆ చాలా మంది భక్తులకి భగవంతుడి యొక్క భక్తులకి ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి చాలా కీర్తి లభించింది కానీ ఇక్కడ భీష్మ పితామహుడు మహాజనులలో పన్నెండు మంది మహాజనులలో ఒకరైనా కానీ ఈ పాండవులు ఎవరు కూడా పన్నెండు మహా మంది మహాజనులలో ఒకళ్ళు కాదండి కానీ భీష్మ పితామహుడు ఆయనకు ఆపోజిట్ గా ఉన్నారు ఆయన శత్రు పక్షంలో ఉన్నారు ఆయన శత్రు పక్షంగా ఉండి ఆయనతో యుద్ధం చేశారు ఎప్పుడు కూడా గొప్ప భక్తుడు భీష్మ పితామహుడు అనేది మనకు చివరి సమయంలోనే తెలుస్తుంది కానీ ముందు సమయం తెలియదు ఎంత గొప్పవాడంటే అదే అనమాట భక్తుల యొక్క గొప్పతనం అదే వైష్ణవుల గొప్పతనం ఏంటి అంటే అక్కడ భగవంతుడు ఆయనకి ఒక రోల్ ఇచ్చారు ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది అంటే ఆయన చూపిగా భగవంతుడు ఎంత గొప్ప వాళ్ళైనా పరశురామ ముని పరశురామ ప్రభు యొక్క ఆయన శిష్యుడు భీష్మ పితామహుడు అన్ని విధాలుగాని గొప్పవాడైనా ఎవరైతే అధర్మం వైపు ఉన్నారో వాళ్ళ యొక్క మరణం సత్యం వాళ్ళ ఎప్పటికీ కూడా జయాన్ని సాధించలేరు అని భగవంతుడు చూపి దానికి ఆయన పాత్ర పోషిస్తున్నారు భీష్మ పితామహుడు అంటే ఆయన ఆయన గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చినా రాకపోయినా ఆయన భగవంతుడి సేవగా ఆయన పాత్రని ఆయన అక్కడ పోషిస్తున్నారు అనమాట అంత గొప్పవాడు భీష్మ పితామహుడు అందుకని చివరి సమయంలో ఆయన పక్కన కృష్ణ భగవాను వచ్చి ఉన్నారు ఆయన కోసం ఆయన ఏ విధంగా కోరుకుంటే ఆయన ఆ విధంగా ఆశీర్వదించడానికి ఆయన కోరిక ప్రకారంగా అక్కడికి వచ్చి కృష్ణ భగవానుడు వెయిట్ చేస్తున్నారు అనమాట భగవంతుడి భక్తులు అంత గొప్పగా ఉంటారు వాళ్ళకి చెడ్డ పేరు వచ్చిన అపకీర్తి వచ్చిన భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన సేవని సేవగానే తీసుకుంటారు నెక్స్ట్ శ్లోకం చూద్దామా హరే కృష్ణ మాతాజీ సరిగ్గా వినిపిస్తుంది మాతాజీ వినిపిస్తుంది మాతాజీ ఎవరండి డిస్టర్బెన్స్ ఇక్కడ పోయింది మాతాజీ డిస్టర్బెన్స్ ఎవరి దగ్గర నుంచి వస్తుందండి డిస్టర్బెన్స్ కన్ సరేనండి మనం నెక్స్ట్ లోకి చూద్దాం ఇప్పుడు సదేవదేవో భగవాన్ ప్రతిక్షణా సదేవదేవో భగవాన్ ప్రతిక్షతాం కలేవరం యావదిదం హినోమ్యహమ్ కలేవరం యావదిదాం హినోమం యావదిదం హినోమ్యహం కలేవరీ హినో హినోమ్య మనస్ కన్నసారి చెప్పండి హినోమమ్య హినోమ్యహం హినోమ్యహం కలేవరం యావదిదం హినోమ్యహం कलेवरं यावदिदं योम्यहम् प्रसन्नः सारुणलोचनो लसात् प्रसन्नः सारुणलोचनो प्रसन्नः सारुणलोचनो प्रसन्नः सारुणलोचनो मुखाम ध्यान अपदस्तचतुर बुझहा ध्यान अपदस्तचतुर मुख सदेव देवो बागावान प्रतीक्षतम सदेव देवो बागावान प्रतीक्षतम कलेवरं यावदिदं हिनोम्यहम् कलेवरं यावदिदं हिनोम्यहम् प्रसन्नः सारुणलोचनो लसात् प्रसन्नः सारुणलोचनो लसात् చతుర్భుజ చతుర్భుజములను దాల్చిన వాడును ఉదయించుని సూర్యుని వంటి ఎర్రని నేత్రములతో శోభిల్లు ముఖ పద్మమున చిరునవ్వును కలిగిన వాడును అగు నా ప్రభువు నా ప్రభువు నేను ఈ భౌతిక దేహమును పరిచ్చేదించు క్షణమున దయచేసి నా చింతనే వేచియుండుగాక ఇక్కడ ఆ పితామహుడు ఏమంటున్నారు భగవంతుని గురించి అన్ అంటున్నారు అనమాట ఆయన నా చివరి క్షణంలో ఇక్కడే నా దగ్గరే ఉండాలి ఆయన ఇంకా ఆయననే ఆయన చతుర్భుజ నారాయణుడు దేవదేవుడైన కృష్ణుని ప్రధాన విస్తారము అని చెప్తున్నారు ఆయన ఆయనకి ఆ భగవద్గీత చెప్పారు కదా కృష్ణ భగవానుడు అది వాళ్ళందరికీ వినిపించదనమాట ఆ భీష్మ పితామహుడితో సహా ఎవరు కూడా వినలేరు అర్జునుడు ఆ ఓన్లీ ఆయన ఎవరు ధృతరాష్ట్రుడి దగ్గర ఉంటారు కదా ఆయన సంజయుడు ఆ సంజయుడు సంజయుడు మాత్రమే వినగలుగుతారు ఆ సమయంలో వీళ్ళు భక్తులు కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది ఏదో వైబ్రేషన్ వస్తుంది అనమాట ఇక్కడ ఏదో జరుగుతుంది అది అర్జునుడు చూస్తున్నాడు వింటున్నాడు మేము ఇంకా వినలేకపోతున్నాము అని లా చివరి మాటగా ఆయన అంటారనమాట ఏమంటారు అర్జునుడు నీ చతుర్భుజన రూపాన్ని చాలించి నీ అసలు రూపాన్ని చూపించు నా కృష్ణ భగవాన్ రూపాన్ని చూపించమని ఆయన అడుగుతారు అది ఆయన మనసులో నాటుకుపోతుంది అనమాట భీష్మ పితామహుడికి ఒకసారి నేను కూడా చతుర్భుజ రూపాన్ని దర్శించాలి అని అందుకని ఆ చివరి సమయంలో ఆయన అనుకుంటున్నారు ఒకసారి చతుర్భుజ రూపాన్ని దర్శించాలని ఆయన ఎవరు చతుర్భుజ రూపము శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రధాన విస్తారము ఆ నారాయణుడు ఆ రూపాన్ని ఒకసారి ఈయన దర్శించాలి అనుకుంటున్నారు ఇక్కడ భీష్మ పితామహుడు అయితే ఈ భౌతిక దేహం ఆయన నిరంతరం ఆయన జీవితం అంతా కూడా భక్తియుత సేవలోనే ఉన్నారు ఆయనకి వైకుంఠ ధామం అనేది ఖచ్చితం కానీ ఎవరైతే చివరి సమయంలో భగవంతుని ఒకసారి ద దర్శించుకొని ఆయన ఆ ఆయన రూపాన్ని మనసులో ఉంచుకొని ఆయన నామస్మరణ చేస్తూ ఎవరైతే శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళకి భగవంతుని యొక్క ధామం అనేది ఖచ్చితం అనమాట కానీ ఆ విషయము ఆయన నిరంతరం భక్తియుత సేవ చేసినా ఆ విషయం ఆయనకు కూడా తెలుసు కానీ ఎవరైతే భక్తిలో వాళ్ళకి ఏ విధమైన గర్వము ఉండదు అప్పుడు ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు మాత్రము నేను నా శరీరం వదిలేసేటప్పుడు ఖచ్చితంగా భగవంతుని యొక్క దర్శనం చేసుకుని వెళ్ళాలి అని భీష్మ పితామహుడు అనుకుంటారు ఆయన ఏదనుకుంటే భక్తుడు ఏదనుకుంటే అది ఆయన భగవంతుడు అనుగ్రహిస్తాడు అనమాట అందుకని ఆ చివరి సమయంలో ఆయన దగ్గరికి వచ్చి దర్శనం ఇవ్వడానికి వచ్చారు ఆయన దర్శనం ఇచ్చిన తర్వాత కూడా ఎవరికైనా భక్తులకి ఏ విధంగా ఉంటుంది అంటే నాకు ఖచ్చితంగా ముక్తి కావాలని వాళ్ళకి ఏముండదు ఏ విధంగా ఉంటారంటే ఎవరికైతే భక్తుల్లో భక్తి రసామృత సింధులో రూపగోస్వామి చెప్తారనమాట ఏమంటారంటే ఎవరైతే భక్తులో వాళ్ళ ఇంటి ముందు ముక్తి అనేది వెయిట్ చేస్తుంది అనమాట ముక్తి దేవత వెయిట్ చేస్తుంది వాళ్ళు ఎప్పుడు అడుగుతారా ఎప్పుడు భక్తులకి ముక్తి ఇద్దామా అని కానీ భక్తులు ముక్తిని కూడా కోరుకోరన్నమాట ఏం కోరుకుంటారు మరి వాళ్ళు ముక్తి కూడా వద్దా ముక్తి కోసమే కదా మనము ఆ ఈ భగవంతుడి సేవ చేసేది ముక్తి కోసమే కదా మనము ఆ ఈ జన్మ మృత్యు పరంపర నుంచి మనం బయటపడి ముక్తి కోసమే కదా మనము ఇంత భక్తియుత సేవ చేసేది అనుకోవచ్చు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ముక్తి కూడా అవసరం లేదు నీ సేవ చేస్తాం నువ్వు ఇక్కడ సేవ చేయమంటే ఇక్కడ చేస్తాం నువ్వు నరకానికి పంపించి అక్కడ వాళ్ళని ఉద్ధరించమంటే అక్కడ వాళ్ళకి నువ్వు ఆ భగవంతుడి నామస్మరణ యొక్క గొప్పతనం చెప్పమంటే అక్కడికి కూడా వెళ్తాం మేము నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నీ సేవ చేస్తాం మాకు కావాల్సింది నీ సేవ మాకు ముక్తి కాదు కావాల్సింది అని భక్తులు ఆ విధంగా ఉంటారంట అని రూపగు స్వామి ఎంత బాగా వర్ణిస్తారు భక్తి రసామృత సింధులు ముక్తి అనేది భగవంతుడి ఆ భక్తుల ఇంటి ముందు ఒక నౌకర్లా ఉంటుందంట అంట గేట్ ముందు వెయిట్ చేస్తుంది ఎప్పుడు వీళ్ళు ముక్తి అడుగుతారా అని కానీ భక్తులు ముక్తిని కూడా కోరుకోరు కేవలం భగవంతుడి యొక్క సేవనే కోరుకుంటారు భగవద్ధామానికి వెళ్ళినా గానీ అక్కడ వాళ్ళ లక్ష్యం ఏంటిది భగవంతుడి యొక్క సేవే అందుకని ఎన్నో రకాల ముక్తులు ఉన్నాయి సాయు సాయుధ్య సాలోక్య సారూప్య శాస్త్రి ఆ ముక్తి కూడా ఏ ముక్తి కూడా భక్తులు కోరుకోరు అందుకని ఇక్కడ భీష్మ పితామహుడు ఏమనుకుంటున్నారంటే చివరి సమయంలో నాకు నువ్వు దర్శించు ఆ దర్శనం ఇవ్వు నాకు నువ్వు దర్శనమిస్తే నీ దర్శనం చేసుకుంటూ నిన్నే నా మనసులో నిలుపుకొని నీ నామస్మరణ చేస్తూ నేను వెళ్తాను తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళినా గానే నాకు ఓకే ఇప్పుడు నాకు నీ దర్శనం ఇవ్వు అని కోరుకుంటే కృష్ణ భగవాను ఆయన కోసం ఆ సమయంలో అక్కడికి వచ్చారనమాట నెక్స్ట్ శ్లోకం చూద్దామండి ఇరవై ఐదో శ్లోకం

భీష్మదేవుని హృద్యమైన పలుకులు నాకర్ణించిన ధర్మరాజు వివిధ ఆ ధర్మరాజు పితప వివిధ ధర్మ నియమములను ఊర్చి ఋషుల సమక్షమున అతడిని అడిగెను ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మరిక మరికొద్ది సేపట్లో భీష్మ పితామహుడు ఏ విధంగా ఉన్నారు ఆయన మరణ శయ్య మీద ఉన్నారు ఆ సమయంలో ఇంకొంచెం సేపైతే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వస్తే ఆయన శరీరాన్ని విడిచి పెడతారు అందుకని కృష్ణ భగవాను చెప్తున్నారనమాట ధర్మరాజుని ప్రోత్సహిస్తున్నారు నువ్వు వెళ్ళి ఇప్పుడు ధర్మ నియమాల్ని అడుగు భీష్మ పితామహుణ్ణి ఆయన నీకు వివరిస్తారు అని ఇక్కడ అక్కడ ఎవరెవరున్నారు ఉన్నారు స్వయంగా కృష్ణ ఉన్నాడు ఇంకా ఆయన అవతారమైన వ్యాస ఉన్నారు ఇంకా పరాశరముని ముని ఇంకా ఎంతో మంది గొప్ప సాధువులు భక్తులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారనమాట ఆయన భీష్ముడు గొప్ప భక్తుడని ఆయన శరీరం వదిలేస్తున్నాడని అందరూ తెలుసుకొని ఆ సమయంలో అందరూ అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు ఆ భీష్మ పితామహుడి కోసం ఆ సమయంలో ఏం చేస్తున్నారంటే కృష్ణుడు చెప్తున్నాడు ధర్మరాజుని ప్రోత్సహిస్తున్నాడు అనమాట నువ్వు తెలుసుకో నువ్వు ధర్మ నియమాల్ని ఆ భీష్మ పితామహుని అడిగి తెలుసుకో అని అది మామూలుగా చూసుకుంటే మనము ఆ భగవంతుడు భక్తుల యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నారు ఆయన అసలు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అక్కడ భీష్మ పితామహుడు ఆ మొత్తము శరగల్ప గతుడు అంటే ఆయన బాణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆయనకు ఒక బాణం తగిలితే అది ఈ చెయ్యి బయటికి వెళ్ళి ఇక్కడ సగం ఉందండి ఇక్కడ సగం ఉంది ఆ విధంగా మొత్తం శరీరం అంతా కూడా బాణాలతో నిండిపోతే ఆ బాణాలతోనే ఆ విధంగా ఆయన పడిపోయి ఉన్నారు అంటే మొత్తం శరీరం కూడా అలా బాణాలు ఉన్నాయి మనకు ఏదైనా ఒక చిన్న పని చేస్తుంటే వంట చేస్తుంటే కొంచెం కోసుకున్నా కొంచెం కాలిన ఆ రోజంతా మనం ఆ వేలనే చూసుకుంటాం అనమాట ఇక్కడ మాకు నొప్పి లేస్తుందని ఊదుకోవడం చూసుకోవడం కానీ అక్కడ ఎలా ఉంది భీష్మ పితామహుడు పరిస్థితి మొత్తం బాణాలతో నిండిపోయి ఆయన కుచ్చుకొని ఉన్నాయన్నమాట కానీ అలాంటి స్థితిలో ఒక మనిషి అనేవాడు అసలు నోట్లోంచి మాట కూడా రాదు కానీ ఆయన ఏం చెప్తున్నాడు భీష్మ పితామహుడిని నువ్వు వెళ్ళి అడుగు కృష్ణుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి అడుగు ఆయన చెప్తారు అని అంటే మనం ఏ విధంగా ఒక భక్తుడు ఏ విధంగా తన యొక్క బాధని పట్టించుకోకుండా ఏ విధంగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు అని ఇక్కడ మనం చూస్తే అదే విధంగా ఉంటారన్నమాట భక్తులు పరదుఖ దుఃఖి అంటారంట భక్తుల్ని అంటే ఆయన యొక్క దుఃఖాన్ని పట్టించుకోరు పరుల యొక్క దుఃఖంలోనే ఆయన దుఃఖం ఉంది పరులు సంతోషంగా ఉంటే వేరే భక్తులు సంతోషంగా ఉంటే వాళ్లకు సంతోషం వాళ్ళు బాధపడితే వీళ్లకు బాధ అనమాట అదే కానీ వాళ్లకున్న సమస్యల్ని వాళ్లకున్న కష్టాల్ని వాళ్ళు పట్టించుకోరు అసలు ఆలోచించరు అందుకనే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడమే గాని ఒక మాట కూడా మాట్లాడలేరు కానీ అలాంటి స్థితిలో ఉన్న భక్తుల యొక్క ఆధ్యాత్మిక యొక్క బలం ఆ విధంగా ఉంటుంది అంత గొప్ప స్థితిలో ఉంటారు అనమాట ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది భక్తి నుంచి ఆ శక్తి వస్తుంది భక్తులకి ఆయన అంత గొప్పగా ఉన్నారు భీష్మ పితామహుడు నువ్వు వెళ్ళు ఇప్పుడు వెళ్ళి నువ్వు అడుగు ధర్మ నియమాల్ని అప్పుడు ఆయన నీకు చెప్తారు అని కృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట చెప్పి ఆయన ఉద్దేశం ఏంటిది కృష్ణ భగవాన్ యొక్క ఉద్దేశం ఏంటిది అంటే నా భక్తులు ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ విధంగా ఉంటారు ఏ విధంగా వాళ్ళ గురించి ఆలోచించకుండా పరుల గురించి ఆలోచిస్తారు ఏ విధంగా ఆ సమయంలో కూడా ఆత్మ నిర్భరంగా ఉండి నువ్వు ధర్మ నియమాల్ని ఎదుటి వాళ్ళకి ఏ విధంగా చెప్తారో ఆయన లోకానికి చెప్పాలనుకుంటున్నారు కృష్ణ భగవానుడు అంటే అక్కడ ఆయనే చెప్పొచ్చు కృష్ణ భగవాడు స్వయంగా ఉన్నారు ఆయన అవతారం వ్యాస భగవాను ఆయన చెప్పలేరా కానీ ఎందుకు అటు చెప్తున్నారంటే భక్తుల యొక్క గొప్పతనం తెలియాలి భక్తులకు సేవ చేయండి మీరు అప్పుడు నాకు చేసినట్టే నా భక్తులని మెచ్చుకోండి నా భక్తులని కీర్తించండి నన్ను కీర్తించినట్టే ఇంకా అంతకంటే ఎక్కువ సంతోషం అనమాట చాలా సార్లు మనము భగవంతుడు మనం ఇంతకు ముందు కూడా చర్చించాం ఆయన నామస్మరణ ఆ చేసేటప్పుడు రామానుజాచార్యులను అక్కడి నుంచి పంపించేసి రామానుజాచారిని పొగడండి అప్పుడు నేను వింటాను ఆయన్ని కీర్తిస్తే నాకు సంతోషం అని చెప్తారు ఆ కృష్ణ భగవాను కాని వెంకటేశ్వర స్వామి గాని ఆయనకి భక్తుల్ని కీర్తిస్తే అంత ఇష్టం అనమాట అందుకనే మనము భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఒకటే మార్గం మనము భక్తి మార్గంలో మనం వెళ్తున్నాం కానీ మనకు ఆ శక్తి లేదు ఆయన్ని మనము చేరుకోలేము ఆయన యొక్క స్థితి ఆ విధంగా ఉంది మనమేమో అంత పెద్ద జీవితంలో ఉండి మనము పాపాత్ములము మనము మన పాపాల్ని నుంచి ముక్తి పొంది ఆయన దగ్గరికి చేరుకునే స్థితి మనకు లేదు మనకు ఆ శక్తి లేదు అప్పుడు మనం ఏం చేయాలి భక్తుల సాంగత్యం చేయాలి భక్తుల చెయ్యి పట్టుకోవాలి అప్పుడు మాత్రమే వాళ్ళు కచ్చితంగా భగవంతుడి ధామానికి వెళ్తారు అప్పుడు వాళ్ళతో పాటుగా మనం కూడా వెళ్ళొచ్చు అనమాట భక్తుల ద్వారానే నన్ను చేరుకోవచ్చు అని ఈ భాగవతంలో భగవద్గీతలో పదే పదే కృష్ణ భగవాన్ మన చెప్తున్నారు మనకి నీకు శక్తి లేదా నువ్వు ఒక్కడివి నా దగ్గరికి రాలేవా రాలేకపోతే నువ్వు భక్తుల సాంగత్యం చేయి నువ్వు వాళ్ళ చేయి పట్టుకో వాళ్ళ ద్వారా వాళ్లతో పాటుగా నువ్వు నా దగ్గరికి రా అని చెప్తున్నారు అనమాట ఇక్కడ అదే చెప్తున్నారు భీష్మ పితామహుడి యొక్క గొప్పతనము అందరి లోకానికి తెలియజేయాలనుకుంటున్నాడు కృష్ణ భగవాన్ అందుకనే ఆ సమయంలో ఆయనకు చెప్తున్నారు నువ్వు వెళ్ళు ఆయన అడుగు నీకు ధర్మ నియమాలు చెప్తారు అని అక్కడ కృష్ణ భగవాన్ చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో నెక్స్ట్ శ్లోకం అండి ఇరవై ఆరవ శ్లోకము పురుష స్వభావ నిహితాన్ यदा वर्ण यदाश्र वर्ण यदाश्रम वैराग्यगोपाद वैराग्यगोपादराग्यरागोपादीभ्या वैराग्यरागोपादि वैराग्य रागोपादीभ्या వైరాగ్య రాగోపాదిభ్యాం అమ్నాత ఉపయ లక్షణాన్ అమ్నాత భయ లక్షణాన్ అమ్నాత ఉపయ లక్షణాన్ అమ్నాత భయ లక్షణాన్ అమ్నాతో తో అంటే మాతాజీ భయ లక్షణాన్ ననాలి తా అంటే ఉభయ లక్షణాన్ ననాలి మాతాజీ మనము పదాన్ని విడగొడితే వేరే విధంగా ప్రొనౌన్స్ చేయాలి కలిపితే వేరే విధంగా ప్రొనౌన్సేషన్ ఉంటుంది మాతాజీ మాతాజీ ఇంకొకసారి చెప్పండి మళ్ళీ ఒకసారి పురుష స్వభావ విహితాన్ యథావర్ణంశ్రమం వర్ణం యథాశ్రమం వైరాగ్య రాగోపాది ధర్మరాజు విచారణపై అంతట భీష్మదేవుడు తొలుత స్వభావముననుసరించి ఉన్న వర్ణాశ్రమ విభాగములను వివరించెను అటు పిమ్మట అతడు నివృత్తి ప్రవృత్తి మార్గం రెండు విభాగములను క్రమబద్ధముగా తెలియజేసెను ఇప్పుడు ధర్మరాజుకి భీష్మ పితామహుడు ధర్మ నియమాల్ని చెప్తున్నారు మళ్ళీ ధర్మ నియమాల్లో భాగంగా మనిషి యొక్క ఏ విధంగా అయిన వర్ణాశ్రమ ధర్మాలని గురించి కూడా మళ్ళీ ప్రవృత్తి నివృత్తి మార్గాలని గురించి ఇక్కడ వివరిస్తున్నారు అనమాట మనము మనము చాలా ఆధ్యాత్మిక గ్రంథాలలో మనం చాలా శాస్త్రాలలో మనము ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మనము దేవుడు వివరించాడు అది మనం చాలా వాటిల్లో మనము చూ చూడొచ్చు అనమాట భగవద్గీతలో కూడా దీన్ని వివ వివరించారు అయితే ఆ నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాల ద్వారా మనము ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవచ్చు ఈ వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య లక్ష్యం ఏందండి ముఖ్య ఉద్దేశం ఏంది మనం భక్తియుత సేవలో ఉండి భగవంతుని ఏ విధంగా చేరుకోవచ్చు ఆ చేరుకోవడం కోసము మన మనుషుల యొక్క వర్ణాలు అంటే మన కర్మలు ఏ విధంగా కర్మని బట్టి వర్ణం మనము జాతిని బట్టి జన్మని బట్టి వర్ణం కాదండి ఇక్కడ మన శాస్త్ర ప్రకారంగా మన వేదాల ప్రకారంగా కర్మని బట్టి వర్ణం కానీ ఇప్పుడు ఇప్పుడు లోకం ఏ విధంగా ఉంది జన్మని బట్టి వర్ణం అయితే ఈ మన కర్మ ఏ విధంగా ఉంటే ఆ వర్ణం ఆ మనిషి ఆయన యొక్క విధులను బట్టి ఆశ్రమాలు ఆ వర్ణ ఆశ్రమ పద్ధతి ద్వారా మనము భక్తియుత సేవా మార్గంలో భగవంతుని యొక్క మార్గానికి వెళ్ళి ఏ విధంగా ముక్తిని సాధించవచ్చు అని చెప్పడం కోసమే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మనకి వివరించారనమాట అయితే మానవ జీవితము ఏ విధంగా ఉంది మన మనిషి జీవితమేమో మనము నాగరిక మనుషులుగా మనం ఉన్నాం ఈ వర్ణాశ్రమ ధర్మంలో కానీ ఒక జంతువు ఏ విధంగా ఉంది ఆహారం నిద్ర భయము మైథునము ఇవి నాలుగు తప్ప జంతువుకి ఇంకా ఏమి తెలియదు కానీ మనము నాగరిక మానవులుగా ఉన్నాం అయితే మనము ఒక తొమ్మిది లక్షణాలని పాటించాలి ఈ తొమ్మిది లక్షణాలు ఏ వర్ణమైనా ఏ ఆశ్రమైనా ఒక ప్రతి మనిషికి ఉండవలసిన తొమ్మిది లక్షణాలని చెప్పారండి ఇక్కడ క్రోధము చెందకుండుట కోపం రావద్దు మనము అసత్యమాడొద్దు అంటే అబద్ధాలు చెప్పొద్దు మనము సమముగా దానం చేయాలి మనం ఉన్న దాంట్లో మనము ఖచ్చితంగా ఇంత పార్ట్ ఇంత షేరు అనేది దానానికి మనము కేటాయించాలి క్షమించాలి భార్య ద్వారానే సంతానాన్ని పొందాలి మన దేహము మనసు నిర్మలంగా ఉంది ఒక మనసు ఒక్కటి నిర్మలం కాదండి దేహం నిర్మలత పవిత్రత మనసుకి దేహానికి రెండిటికి ఉండమని చెప్తున్నారు ఇంకా ఎవరి ఎడ కూడా మనకి శత్రుత్వం వద్దు ఎవరి మీద కూడా శత్రుత్వ భావన ఉండొద్దు ఎవరి మీద శత్రుత్వ భావన ఉంటే మనకు మనం శిక్షించుకున్నట్టు వా మనం అనుకుంటాం మనకుండే శత్రుత్వ భావంతో వాళ్ళని శిక్షిస్తామని మనం అనుకుంటాం కానీ అది మనకే పెద్ద శిక్ష సరళంగా ఉండడం ఎప్పుడైనా సింప్లిసిటీ ఉండాలి సరళంగా ఉండాలి మనం మళ్ళీ మన మీద ఆధారపడిన సేవకులని రక్షించాలి మన మీద ఆధారపడ్డ సేవకులని మనం ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతని మనము తీసుకోవాలి ఆ విధంగా తొమ్మిది లక్షణాలని భీష్మదేవుడు ఇక్కడ ఉపదేశించాడు మనిషికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలను గురించి చెప్తున్నారనమాట వీటితో పాటుగా మనము మనం ఏ విధంగా చెప్పాం వర్ణాశ్రమంలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు నాలుగు రకాలుగా మనం ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని వివరించాం అయితే ప్రతి ఒక్క వర్ణానికి కూడా కొన్ని విద్యుక్తమైన ధర్మలు ధర్మాలు ఉన్నాయి అయితే ఎవరైనా గాని మన ప్రతి వర్ణానికి ఒక ధర్మం అనేది ఉంది ప్రతి మనిషి యొక్క మొదటి ధర్మము నీతి పూర్ణంగా ఉండాలి భార్య ద్వారా మాత్రమే సంతానాన్ని పొందాలి మనము ఖచ్చితంగా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అయితే ఇక్కడ ఏం చెప్పారంటే భార్యతో కూడా మైదున భోగంలో ఖచ్చితంగా మనము నిగ్రహాన్ని పాటించాలి ఆ విధంగా మాత్రమే మనము ఆ సంతానానికి ఆ ఏ విధమైన సంతానాన్ని అడ్డు అడ్డుకి మనము ఏ విధమైన వేరే పద్ధతులు పాటించకుండా సహజంగానే మనము సంతానాన్ని నిరోధించవచ్చు ఏ విధమైన బాధ్యతలు అడ్డు మనకి ఆ వేరే పద్ధతులు ఏవి పాటించనవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ ఇంకా ఎవరైనా వైదిక జీవ జీవితాన్ని పాటించాలి వైదిక జీవితాన్ని పాటించడం అంటే ఏంటి వైదిక జీవితం అంటే ఏంటి అసలు అది చూసుకుంటే మనము వైదిక జీవితం అంటే ఒక మనిషి భక్తియుత సేవా మార్గంలో ఉండి భగవంతుణ్ణి మనము నిరంతరము భగవంతుణ్ణి ధ్యేయంగా మన జీవితాన్ని ఉంచుకొని వేదాలలో మనకు చెప్పినట్టుగా వేదాలలో ఏంటి మనం అన్ని వేదాలు చదవలేము కానీ మనము వేదాల యొక్క సారం ఎందులో ఉంది భగవద్గీత భాగవతం భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేస్తూ మనము భక్తియుత సేవా మార్గంలో ఉంటే భక్తియుత సేవా మార్గంలో ఉండి భగవంతుని నామ సంకీర్తన ఎవరు చేస్తారో వాళ్ళు మాత్రమే వైదిక సాంప్రదాయాన్ని అనుసరించినట్టు అని చెప్తున్నారు అన్నమాట ఆ విధంగా మన కర్మలు ఉండి ఇంకాగానే ఆ విధంగా మన కర్మలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు ఇంకా అయితే శాస్త్రాల ప్రకారంగా ఇక్కడ చెప్పినట్టు ఒక మనము వర్ణాశ్రమాలలో మొదటి వాడు ఎవరండి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే గురువు ఇక్కడ గురువు యొక్క లక్షణాలు చెప్పారు గురువు ఎప్పుడు కూడా పొగ త్రాగరాదు మద్యం సేవించరాదు అలాంటి వాడిని మనము గురువుగా ఎంచుకోకూడదు ఇప్పుడున్న మన ఆ సంఘంలో ఎలా ఉంది ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరికైతే డిగ్రీ పట్టా ఉంటుందో ఎవరికైతే డిగ్రీ ఉంటుందో వాళ్ళు మాత్రమే గురువుగా ఉండడానికి అర్హులు అనమాట వాళ్ళ నీతిమంతమైన జీవితంతో మనకి ఏ విధమైన సంబంధం లేదు ఆ విధంగా సంబంధం లేకుండా ఎవరైతే గురువుని నిర్ణయించుకుంటారో ఆ గురువు దగ్గర అభ్యసించిన శిష్యులందరూ కూడా ఆ విధంగానే ఉంటారు వాళ్ళు కూడా యోగ్యులు కారు అలాంటి ఆ విద్య అనేది దుర్వినియోగం అవుతుంది అనమాట వాళ్ళు యోగ్యమైన శిష్యులుగా వాళ్ళు ఉండలేకపోతారని చెప్తున్నారు అయితే ఇక్కడ బ్రాహ్మణుడు ఏ విధంగా ఉండాలో చెప్పిన తర్వాత ఒక క్షత్రియుడు ఏ విధంగా ఉండాలో కూడా అన్నమాట క్షత్రియుడు ఖచ్చితంగా దానాలు చేయాలి ఆయన ఆయన ఏ విధంగా ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి నుంచి కూడా దానాల్ని స్వీకరించకూడదు మన మన పరిస్థితి ఇలా ఏ విధంగా ఉంది వాళ్ళు ఏదో చేస్తున్నామని ఆ అది సెలబ్రేట్ చేస్తున్నామని ఈ అకేషన్ సెలబ్రేట్ చేస్తున్నామని మన జనుల నుంచి ప్రజల నుంచి ఆ డొనేషన్స్ కలెక్ట్ చేస్తారనమాట ఆ విధంగా ఎప్పుడు కూడా క్షత్రియుడు ఎవరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయకూడదు అయితే ఆ విధంగా క్షత్రియుడు శాస్త్ర జ్ఞానం ఖచ్చితంగా తెలిసి ఉండాలి క్షాత్ర జ్ఞానం తెలిసిన వాడే అది సరైన రాజు కాగలడని ఇక్కడ చెప్తున్నారనమాట ఇంకా ఏ విధంగా ఉండాలి క్షత్రియుడు ఆయన అన్ని యుద్ధ విద్యలలో నైపుణ్యం కలిగి ఉండాలి మళ్ళీ అహింసా పద్ధతిని అసలు పాటించకూడదు ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలన్నమాట ఒక రాజు అహింసా పరుడైతే మళ్ళీ ఆ రాజ్యంలో ఎవరికి భయం అనేది ఉండదన్నమాట అందుకని ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా ఆయనకి ఆ ఎవరినైనా శిక్షించే అంతా ఆయనకు శక్తి ఉండాలి మళ్ళీ ఆయన నీతిమంతుడై ఉండాలి ఆయనకి శాస్త్ర జ్ఞానం తెలిసిన వాడై ఉండాలి మళ్ళీ బ్రాహ్మణులని గౌరవించే వాడై ఉండాలి అంటే ఎవరు ఆ ఎడ్యుకేషనలిస్ట్ మన మామూలుగా ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇంటెలెక్చువల్స్ ఎవరు ఆ జ్ఞానం ఉంటుందో వాళ్ళని గౌరవించాలి వాళ్ళ ద్వారా సలహాల్ని తీసుకొని రాజు వాళ్ళ సలహాల్ని పాటించాలి క్షత్రియుడు అనేవాడు వాళ్ళ సలహాల్ని పాటించాలి అని చెప్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు క్షత్రులు బ్రాహ్మణుల యొక్క సలహాలు తీసుకునేవాళ్ళు అయితే ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉందంటే క్షత్రియుడు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించట్లేదు వైశ్యులు శూద్రులు కూడా పరిపాలిస్తున్నారు వాళ్ళ యొక్క నాలెడ్జ్ ప్రకారంగా పరిపాలిస్తే అప్పుడు ఈ రాజ్య వ్యవస్థ అంతా సంపూర్ణంగా ఆ సంపూర్ణంగా భ్రష్టమైపోతుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ అయితే ఒక వైశ్యుడు ఏ విధంగా ఉండాలని చెప్పారంటే వైశ్యుడు ఖచ్చితంగా ఆయన గోవులని రక్షించాలి జంతువులని రక్షించాలి ఏ విధంగా క్షత్రియుడు ప్రజల్ని రక్షిస్తాడో ఆ విధంగా వైశ్యుడు జంతువులని రక్షించాలి వాటిని పోషించి వాటి ద్వారా వచ్చే పాలని మళ్ళీ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసే ధాన్యాన్ని ఆహారాన్ని మొత్తం కూడా అందరికీ పంపిణీ చేయాలి వైశ్యుడి యొక్క ధర్మం ఆ విధంగా ఉంది పంపిణీ చేయడం అంటే వాటిని తీసుకెళ్లి వ్యాపారం చేయడం కూడా ఆయన బాధ్యత అనమాట వైశ్యుడి యొక్క ఆ బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి ఆ విధంగా కూడబెట్టిన ధనాన్ని ఆయన కూడా దానంగా ఇవ్వాలి ఆయన దానం చేయాలి మళ్ళీ గోవులని జంతువుల్ని రక్షించాలి ఆహార పదార్థాలని అందరికీ పంపిణీ చేయాలి అది వైశ్యుడి యొక్క ధర్మం అయితే ఆ విధంగా చేయడానికి ఎప్పుడు కూడా మనకి కర్మాగారాలు అనే అవసరం లేదు ధాన్యాన్ని పండించడానికి పశుపోషణకి మళ్ళీ పండ్లు కూరగాయలు పండించడానికి మన కర్మాగారాలు అనేవి అవసరం లేదు అని చెప్తున్నారు ఎప్పుడైతే ఎవరైతే కర్మాగారాలు నిర్మించుకొని శ్రామిక శక్తికి విలువ ఇవ్వకుండా చేస్తారో కొంతమంది మాత్రమే ఆ ఎక్కువ ఆ ఉన్నతులు అవుతారు కొంతమంది ఎప్పుడు ఆ ఆకలితోని అల అలమటిస్తూ ఆ ఎక్కువ ఇంకా ఎక్కువ పూర్స్థితికి అనమాట ఎక్కువ ఆ లేమి స్థితికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అందుకనే మనకి కర్మాగారాలు అవసరం లేదని చెప్తున్నారు శూద్రులు ఏ విధంగా ఉండాలి అని చెప్పారంటే శూద్రవర్ణం వారు ఎప్పుడు స్వతంత్రంగా ఉండకూడదు వాళ్ళు పరుల యొక్క ఆధీనంలోనే ఉండాలి అని చెప్పారు ఎందుకు చెప్పారు ఇక్కడ చూద్దాం అయితే ఉన్నత వర్గం వారికి మాత్రమే ఉన్నత వర్గం వారికి సేవ చేయడం మాత్రమే వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళ దగ్గర ఆ వాళ్ళకి స్వతంత్ర ఇస్తే వాళ్ళకి డబ్బులు ఏ విధంగా కూడబెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మదిరకి మగువకి జూదానికి ఉపయోగిస్తారంట మదిర అంటే మందు దానికి మాత్రం ఉపయోగిస్తారంటే ఇక్కడ ఏం చెప్పారంటే మదిర మందు మగువలో ఎవరైతే ఎక్కువగా నిమగ్నమై ఉంటారో వాళ్ళు శూద్రుల కంటే కూడా ఇంకా తక్కువ స్థాయి వాళ్ళు అనమాట అలాంటి తక్కువ స్థాయి వాళ్ళ కింద వాళ్ళు ఇంకా దిగజారిపోకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ధనాన్ని నిల్వ చేసుకోకూడదు అని చెప్తున్నారు అందుకే ఎక్కువగా మనము సేవ చేసే వాళ్ళలో వాళ్ళ దగ్గర డబ్బు అనేది అందుకే నిలవదు అనమాట అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఎవరైతే శూద్రులు ఎవరైతే మన దగ్గర మన మీద ఆధారపడి ఉంటారో వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళని రక్షించడం ఆ యజమాని యొక్క ధర్మం ఆ యజమాని వాళ్ళని చూసుకోవాలి ఆ అలాంటి అన్ని విధాలుగా చూసుకునే యజమాని ఎప్పుడైతే ముసలితనంలోకి వస్తారో అప్పుడు ఆ యజమానిని వాళ్ళు సేవకులు వదిలేసి వెళ్ళకూడదు ఆ మళ్ళీ అతనిని కూడా నిరంతరం అన్ని విధాలుగా యజమాని అనేది రక్షిస్తూ ఉండాలి ఎప్పుడైతే మనము గొప్ప గొప్ప ఫంక్షన్లు చేసుకొని అన్ని సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు శూద్రులకి ఖచ్చితంగా వాళ్ళకి సరిపడ వస్త్రాన్ని ఆహారాన్ని ఇవ్వాలి అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు ఉందనమాట అందుకనే వాళ్ళు అసంతృప్తితోని అనేకమైన ఆ అరాచకాలకి దిగుతారు అప్పుడు అశాంతి గురవుతుంది ఈ సమాజము అని చెప్తున్నారనమాట అయితే అలాంటి అన్ని వర్ణాలలో మనము ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళ కర్మాన్ని బట్టి వర్ణం అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు వాళ్ళ ధర్మాన్ని బట్టి ఆశ్రమం అవే నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం మళ్ళీ సన్యాసం బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ధర్మం ఏంటి అంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలి బ్రహ్మచర్య ఆశ్రమంలో వాళ్ళు ఒకటే నేర్చుకోవాలి ఇది మొత్తం భగవంతుడి ఆధీనంలో ఉన్న ప్రకృతి మనము ఆయన ఆధీనంలో ఉన్నాము మన జన్మ యొక్క లక్ష్యము భగవంతుడిని చేరుకోవడమే అని వాళ్ళు వైరాగ్య స్థితిలో ఉండాలి ఆత్మని పరమాత్మ యొక్క సంబంధాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని వైరాగ్య స్థితికి వెళ్ళాలి ఎవరైతే ఆ వైరాగ్య స్థితికి పూర్తిగా చేరుకోలేరో వాళ్ళు మాత్రమే గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి ఎవరైతే పూర్తి వైరాగ్య స్థితికి చేరుకున్నారో వాళ్ళు వానప్రస్థాశ్రమాన్ని తరువాత సన్యాసాశ్రమాన్ని స్థి స్వీకరించాలి ఎవరైతే ఆ వైరాగ్య స్థితికి చేరుకోలేకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే గృహస్థులు అయితే గృహస్థులు ఇక్కడ ఏం చెప్పారంటే బృహస్థులేమో ఆసక్తితోని ఉంకా ఉన్నారు ఇంకా కర్మల మీద కానీ ఈ స్వానప్రస్థ సన్యాసాశ్రమాల్లో వాళ్ళు అనాసక్తిగా ఉన్నారు ఈ ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఈ అనాసక్తిగా వాళ్ళు ఇరువుడు కూడా వాళ్లకు శిక్షణని ఇవ్వడము ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత అంటే వాళ్ళు బ్రాహ్మణులు అంటే వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వాల్సిన డ్యూటీ వాళ్ళ మీద ఉందనమాట వర్ణాశ్రమ ధర్మం అనేది మన కర్మని బట్టి అంతేకాని మన జన్మని బట్టి కాదు అని ఈ రెండు శ్లోక ఇంతవరకు శ్లోకాలలో మనము తెలుసుకోవచ్చు చివరికండి ఇంకొకటే ఒక్క శ్లోకం చూసి ఇంతటితో ముగిద్దాం ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ఇంకో శ్లోకం చూద్దామా ఇంతటితో ప్రభుజీ అడగండి అరే కృష్ణ మాతాజీ ఇంకొక శ్లోకం చూద్దామా మాతాజీ మరి ఫైవ్ థర్టీ అయింది ఏమంటారు మీ ఓపిక మాతాజీ మీరు ఇంకా మొత్తం వివరణ ఓకే మాతాజీ ఇంతటితో ఈ రోజు ముగిద్దాము ఏ విధంగా అనిపించింది మాతాజీ బ్రహ్మ భీష్ముడు ఏ విధంగా ప్రే చేసుకున్నాడు కృష్ణ భగవాను చాలా బాగుంది మాతాజీ పాపం మేము చాలా ఇబ్బంది పెట్టాము మాతాజీ మిమ్మల్ని వ్యతిరేక సమయం ఓకే మాతాజీ మీరు డ్రాప్ అవ్వండి మాతాజీ ఇంకా ఉందా ఆ మాతాజీ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ చర్చిద్దాం ఇది ఇప్పుడు ఎండ్ అవుతుంది మాతాజీ ఆ మాతాజీ ఇప్పుడు ఎండ్ అవుతుంది మళ్ళీ దీని గురించి మేము డిస్కస్ చేస్తాం మాతాజీ ఆ నెక్స్ట్ శ్లోకం ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ చూసుకుందాం ఓకే వింటం ఓకే మాతాజీ హరేకృష్ణ కామేశ్వరి మాతాజీ చెప్తారా మాతాజీ సమ్మరైజ్ చేస్తారా ఆ yes మాతాజీ చేస్తాను మీరు చాలా మాతాజీ చాలా బాగా వచ్చింది మీరు యాక్చువల్లీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికి బాగా అర్థం అవుతుంది చాలా ఇష్టంగా కూడా ఉంటుంది మతాజీ ఎందుకంటే ఆ ఫ్లో అలా వెళ్తూ ఉంటుంది మేమంతా అక్కడ భీష్ముడు ఎక్కడైతే హంపశయ మీద ఉన్నాడో మేము కూడా అక్కడే ఉన్నట్టు ఉన్నట్టుకోసేపు అనిపించింది అంత అదృష్టం లేదు కానీ అలా అంత చక్కగా ఉండే మాతాజీ ఇవాళ కూడా మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేశారు మనం టూ క్లాస్ లో భీష్మ పితామహుడు ఆ ఎలా అంపష మీద ఉన్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు మిగిలిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఏం చేశారు ఏం మాట్లాడారు అనేది మనం ఇవాళ తెలుసుకున్నాము అందులో భీష్ముడు నిరంతరము శ్రీ అంత భక్తితోని ఆయన చాలా భక్తి పరుడు భీష్ముడు అని కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆ భక్తి ఎంత గొప్పది అనేది భగవంతుడు భక్తి ఎంత గొప్పది భగవంతుని అందరూ తెలుసుకున్నాము అనన్యమైన శ్రద్ధ ఉండాలి దేవుణ్ణి దర్శించుకోవాలి అంటే భక్తి చేయాలి అంటే కూడా తెలుసుకున్నాము దానికి మీరు ఎగ్జాంపుల్ గా బలి మహారాజు గురించి చెప్పారు అదే విధంగా శబరి గురించి చెప్పారు వాళ్ళు ఎంత భక్తి చేశారంటే భగవంతుడే వాళ్ళని రక్షిస్తాడు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇస్తాడు రక్షిస్తాడు అని కూడా తెలుసుకున్నాము మనము సామాన్యులం కానీ మనం కూడా భగవంతునికి చేరవచ్చు మన సమస్యల నుండి కూడా మనం బయటపడవచ్చు భగవంతుని అనుగ్రహం ఉంటే అని కూడా తెలుసుకున్నాము చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ మనము చాలా మంది నేను నేనే అన్ని చేశాను నేను ఎంజాయ్ చేయాలి నేను ఈ సృష్టిని ఎంజాయ్ చేయాలి అని దురహంకారంతో ఎవరైతే అహంకారంతో ఉంటారో మిథ్యలో ఉంటారో వాళ్ళకు మాత్రం తప్పకుండా కష్టాలు వస్తాయి కానీ భక్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు రావు శ్రీకృష్ణుడు కాపాడుతూ ఉంటాడు అని మనం తెలుసుకున్నాము దానికి ఉదాహరణగా శ్రీకృష్ణ భగవానుడు భీష్ముడిని చూడడానికి వెళ్ళాడంటే భీష్ముడు పరమ భక్తుడు అదే విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారధి అయ్యాడు ఎందుకంటే అర్జునుడు అలాంటి భక్తి భక్తి భా భావంతో ఉంటాడు కాబట్టి పరమాత్ముడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఆయనకి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అనేసి మళ్ళీ ఇంకొకటి వాళ్ళ మేము ఏం తెలుసుకున్నామంటే స్పెషలీ ఈ భౌతిక భౌతిక బంధం బంధ బంధంతో భగవంతుణ్ణి మనం మనము ఒక ఒక రకమైన భౌతిక బంధాన్ని దేవుడితో ఏర్పడుచు చే ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా నేర్చుకున్నాము దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే యశోధ కాని రాధారాణి గాని అర్జునుడు గాని వీళ్ళందరూ భగవంతునితో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు అలాగే మనం కూడా బంధాన్ని ఏర్పాటు చేసుకొని భగవంతుణ్ణి కీర్తించవచ్చు అని తెలుసుకున్నాము మళ్ళీ ఎవరైతే భగవంతుని కీర్తనలు గాని ఆయన లీలలు గాని గానం చేస్తే మనకి కూడా చాలా మంచిది అంటే మనం మనం కూడా భక్తి సాధించవచ్చు అని తెలుసుకున్నాము భౌతిక విషయాల నుండి మనము దూరంగా ఉండి ఉండడమే యోగం అని కూడా నేర్చుకున్నాము అదే ఒక భక్తియుత సేవ మళ్ళీ యోగి అంటే ఎవరు ఉండాల్సిన లక్షణాలు ఏంటి భక్తి మార్గాలు ఎన్ని అని కూడా తెలుసుకున్నాము నవవిధ భక్తి మార్గాలను ఇవాళ మనం నేర్చుకున్నాము ఎస్పెషల్లీ అవి ఏంటంటే శ్రవణం చేయడము కీర్తనం చేయడము అర్చించడము మళ్ళీ ఆత్మ నివేదన చేయడము మళ్ళీ మనం మళ్ళీ పాద పాదసేవనం చేయడము వందనం చేయడము దాస్యం చేయడము ఆది సేవనం చేయడానికి తొమ్మిది నవ మార్గాలను భక్తి మార్గాలను కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము అంటే ఇది ఈ భక్తి మార్గము అత్యున్నత స్థితిని తీసుకెళ్లడానికి ఒక పాత్ ఒక దారి అనేది మనం ఇవాళ తెలుసుకున్నాము ఇంకా మీరు ఇవాళ ఒక మంచి రెండు స్టోరీస్ చెప్పారు మాతాజీ మాకు కూడా తెలియదు దుర్యోధనుడికి కూడా దుర్యోధనుడు ఒక మంగలివాడు దుర్యోధనికి సేవ చేస్తే ఒకరోజు ఆయన భక్తిలో మర్చిపోతే శ్రీకృష్ణ దేవుడు దేవుడే వెళ్ళేసి ఆ దుర్యోధనుడికి సేవలు అందించాడంటే ఆయన భక్తులకు ఎంత సహాయం చేస్తాడు ఎంత ఎంతగా ఆదరిస్తాడు మళ్ళీ ఆయన యొక్క భక్తుల గొప్పతనాన్ని చాటడానికి భగవంతుడే వస్తాడని కూడా మనం తెలుసుకున్నాము అదే విధంగా భగవంతు భక్తి తుకారం భార్య గురించి కూడా చెప్పారు అంటే భగవంతుడు ఏమనుకుంటాడంటే ఎలాంటి భక్తి చాలా ఎవరైతే చేస్తారో తప్పకుండా నా దృష్టిలో పడతారు అంటే భగవంతుని దృష్టిలో భక్తి చేసేవాళ్ళు పడతారు వాళ్ళని తప్పకుండా నా ధామానికి నేను తీసుకొని వెళ్తాను అంటే భగవంతుడు ఆయన యొక్క ధామానికి వాళ్ళ భక్తులను తప్పకుండా తీసుకొని వెళ్తాడు అనేది మనకి ఇవాళ అర్థమైంది మళ్ళీ అలాంటి విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ భీష్మ పితామహుడు పన్నెండు మహాజనులలో ఒకడైనటువంటి భీష్మ పితామహుడు చివరి సమయంలో ఆయనను చూడడానికి కూడా శ్రీకృష్ణుడు వెళ్ళాడు ఆయన అంటే శ్రీకృష్ణుడికి తన భక్తులపైన ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళకి ముక్తిని కలిగించాల్సినటువంటి విషయాలను కూడా మనకి వాళ్ళ తెలవడం జరిగింది మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత భీష్మ పితామహకి కృష్ణుడు కృష్ణుడిని ఎలా చూడాలనుకుంటాడు చతుర్భుజ రూపము ఆయన రూపంని చూసి దర్శించుకోవాలని ఆయన అనుకుంటాడు మళ్ళీ అక్కడ ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ముక్తి మార్గం గురించి అంటే భక్ భగవంతునికి భగవంతుడు అతనికి ముక్తి మార్గాన్ని ఎలా ఆ ముక్తిని ఎలా కలిగించాలని అని అక్కడికి వెళ్ళడం జరిగింది అదే విధంగా సుఖ సుఖదేవ్ గోస్వామి ఇలా అనడం జరిగింది ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే ధర్మ అంటే అంత కఠినమైన స్థితి ప్రాణాన్ని ఇడ్చే స్థితిలో ఉన్నటువంటి భీష్ముని దగ్గరికి కూడా శ్రీకృష్ణ చెప్తాడు ధర్మరాజ నీవు వెళ్ళు నీకు కొన్ని విషయాలు ధర్మ నియమాలను గురించి తెలుసుకోవాలంటే నీవు తప్పకుండా వెళ్ళు భీష్మ పితామ దగ్గరికి అక్కడ దగ్గరికి వెళ్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పినాడు అంటే భక్తులకి ఎంత కష్టం ఉన్నా గాని వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి అలాంటి శక్తి భక్తి నుండి శక్తి వస్తుంది ఆ భక్తి అది శక్తి యొక్క రహస్యం అని తెలుసుకున్న తెలుసుకోవాలి అలాంటిది మనమందరం కూడా తెలుసుకోవాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని శ్రీకృష్ణదేవుడు ఇది క్రియేట్ చేయడం జరిగింది అంటే ఆయన భక్తుల భక్తుల యొక్క కీర్తిని ఏ విధంగానైనా వేరే వాళ్ళకి తెలియజేస్తాడు సామాన్యులకు తెలియజేస్తాడు అనేది కూడా మనం తెలుసుకున్నాము నా భక్తుడు అని శ్రీకృష్ణదేవరాయుడు శ్రీ సారీ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి ఇలా చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకా ఏం చెప్తాడంటే ఎవరైతే నా భక్తిని కీర్తిస్తారో నా ఎవరైతే భక్తి భక్తులని కీర్తిస్తారో వాళ్ళ భక్తుల సాంగత్యం ఏమైనా ఉంటే వాళ్ళు తొందరగా ముక్తి ద్వారాన్ని నా ద్వారా చేరుకుంటారని కూడా తెలుసుకున్నాము మేము కూడా ఇవాళ తెలుసుకున్నది ఏంటంటే భక్తుల సాంగత్యం వల్ల మనము తొందరగా భగవంతునికి దగ్గర అవుతామని కూడా మనం తెలుసుకున్నాము అదే విధంగా మనం ఇవాళ మీరు భీష్మ పితామహ చెప్తూ ఆయన కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తొమ్మిది రకాలైనటువంటి విధానాలు అంటే ఒక ఒక మనుషులకు ఉండాల్సినటువంటి లక్షణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఉండకూడదు అసత్యం ఆడకూడదు దానం చేయాలి భార్య ద్వారానే సంతానాన్ని పొందాలి శత్రుత్వం ఉండకూడదు ఆ మళ్ళీ సరళంగా ఉండాలి సేవకులను రక్షించాలి అలాంటివన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ కానీ అక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది అంటే భీష్ముడు భీష్మ భీష్మపి ధర్మరాజుకి ఈ విషయాలను చెప్పాడు అని కాంటాక్ట్స్ లో నాకు అర్థమైంది సో అలాగే అలాగే మీరు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంద్రియ నిగ్రహం ఎలా ఎందుకు మళ్ళీ వైదిక జీవితం ఎంత అవసరము మనకి అహింస అనేది ఉండకూడదు మళ్ళీ వీళ్ళంత రాజులు ఉన్నతులు శాస్త్రాలన్నీ తెలుసుకొని ఉండాలని కూడా మనం తెలుసుకున్నాము అదే అదేవిధంగా ఏ త ఏ విధంగా ఉండాలి బ్రాహ్మణులు ఏ విధంగా ఉండాలి వైశ్యులు శూద్రులు ఏ విధంగా ఉండాలి అనేది మనం తెలుసుకోవడం జరిగింది అదే విధంగా వర్ణాశ్రమ ధర్మాలను గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది హరే కృష్ణ మాతాజీ